ఉన్న నగలన్నీ వలిచిచ్చిందో అనివి. ఆ తాళి ఇవ్వకుండా పారిపోదాం అనుకున్నావా? మర్యాదగా ఇచ్చే, నీ తాళి తీసుకున్నాకే వదులుతాం. ఎవరు కట్టుకోవడానికి రా తాళి, ఈ ఆడపడుచు మెళ్ళలోంచి తెంచారు. మిమ్మల్ని చూడగానే అర్థమైందిరా చేతకాని వెధవులని. ఆడవాళ్ళు కూరగాయలు తరుక్కునే కత్తులు చూసి నేను భయపడినరా? నేను పెద్ద పెద్ద పట్టా కత్తులనే చూశాను, కానీ నగలన్నీ ఇచ్చేయండి. నేనెవరో తెలుసా? రౌడీ రంగన్నని. నేనెవరో తెలుసా? నీలాంటి బడా రౌడీలకి బాబునిరా రంగున్ రౌడీని. సుమంగళి భూసిమిడతో ఉండకూడదు. నీ భార్య మెళ్ళో తాళి కట్టు. మా పెళ్లి అమ్మవారి గుళ్ళో జరిగింది, అక్కడే కడతానండి. ఏమండి, మన కళ్ళ ముందున్న దేవుడు వీరే, వీరి ముందే కట్టండి. తీసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సార్, మీరెవరో? ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పృథ్వీరాజ్. నువ్వు లేకుండానా? శ్రీలలిత పృథ్వీరాజపుత్రిక పూర్వ సంధ్యా ప్రవర్తతే నిద్రిస్తే స్వామురవై క్రమశిక్షణ మర్చిపోతావు. లేమ్మా, లే తల్లి, లేమ్మా. నేను సుప్రభాతం పాడింది నిద్ర లేవడానికమ్మా, నిద్ర పోవడానికి కాదు. ఐ సే గెట్ అప్, హార్లిక్స్ ఇస్ రెడీ, ఇట్స్ ఆల్రెడీ లేట్ ఫర్ జాగింగ్. బి ఏ గుడ్ గర్ల్, కమ్ ఆన్ క్విక్ క్విక్. ఒంటికి కావాలి ఎవ్రీ మార్నింగ్ వదలక చేయాలి,
అలసటతో నిలబడితే బ్రతుకంత నీరసమే. వాయిద్యాలే కమాన్ కమాన్ బి మై బేబీసే జాగ్ 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 జాగింగ్ ఒంటికి కావాలి ఎవ్రి మార్నింగ్ వదలక చేయాలి కమాన్. కాలానికి అలుసిస్తే పై పడుతుంది కసరత్తే ముసలితనం వారి కడుతుంది. ఒక పూటకు సెలవిస్తే ప్రతి పనికి హాలిడే ఒకటి ఉంటుంది. నీటి ఉష కూడా నీలాగే ఉంటే బంగారు పతకాలు సాధించేదా. నీలాటి డాడీ ఎవరికైనా ఉంటే బ్రతుకంత బంగారు బాటే కదా. జాగింగ్ ఒంటికి కావాలి ఎవ్రి మార్నింగ్ వదలక చేయాలి అలసటతో నిలబడితే బ్రతుకంత నీరసమే. జాగింగ్ ఒంటికి కావాలి ఎవ్రి మార్నింగ్ వదలక చేయాలి దా దా దా. బలముంటే ఈ లోకం భయపడుతుంది తల వంచితే లోకువతో బుస కొడుతుంది. నీ మమతే కనురెప్పగతో పాడింది ఏ కలత నా జోలికి రానంటుంది. నూరేళ్ల దాకా ఏ కొరత లేక చిన్నారి నా తల్లి జీవించాలి. నీడ నాకు శ్రీరామరక్ష ఇంకేల డాడీ వ్యాయామ శిక్ష. జాగింగ్ ఒంటికి కావాలి ఎవ్రి మార్నింగ్ వదలక చేయాలి అలసటతో నిలబడితే బ్రతుకంత నీరసమే. జాగింగ్ ఒంటికి కావాలి ఎవ్రి మార్నింగ్ వదలక చేయాలి. గుడ్ Come on, baby, that's nice. How sweet of you. Come on, jump, 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 jump. Ah, yaw ya parao. Tetein ne, pallu ralta hai. Ah, jamon nao. పళ్ళు రాల్తాయంటున్నాను. హెడ్ కానిస్టేబుల్ ని నన్నే పళ్ళు రాల్తాయంటున్నావా? హెడ్ అయినా ఎస్ఐ అయినా ఆడి బాబైనా పళ్ళు రాల్తాయండే. ఏమన్నావు? నన్ను మా ఎస్ఐ గారిని ఆడి బాబంటే అంటే కమిషనర్ గారిని కూడా పళ్ళు రాల్తాయంటున్నావా? నిన్ను లాకప్పుడు పెడతాను పోలీస్ స్టేషన్ కి. అయ్య బాబాయ్, అసలే మాగిన పళ్ళు గెలమే చేయేస్తే అరటి పళ్ళు రాలిపోతాయి అన్నాను. అంతలోకే స్టేషన్ కి రమ్మంటారు ఏంటి సార్? సరే సరే, ఆ కొబ్బరికాయటి సార్ సార్ డబ్బులు సార్. నీ పేరు చెప్పి గుళ్ళో కొడతాలే. ఒక చెక్కైనా ఇవ్వండి సార్, పచ్చడి చేసుకుంటాను. నీకు వెళ్తే చూద్దాం. పెట్టుందిరా బాయ్. ఈవినింగ్ కారు పంపిస్తాను. ఓకే. డియర్ స్టూడెంట్స్, యెస్టర్డే వి హావ్ ఫినిష్డ్ థియరీ ఆఫ్ రానా హెక్సాడక్టైల్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాక్టికల్ ప్రాసెస్. ఎవరీవన్ ఆఫ్ యు మస్ట్ గెట్ యువర్ రిసల్ట్స్. ఎవరా అమ్మాయి? ఈ అమ్మాయి పద్మా. అదేంటో చదువు.
Use me. That's all. I will use you. What nonsense you are talking? With sense I am talking. You are demoted from the college. Huh? Use me anna nee noti tone principal ki ela report ichchav. Pichi, evare vellu? Ee college all students. My dear friends, ఈ కాలేజీలో మళ్ళీ ఇలాంటి రిపోర్ట్స్ డిబార్ట్స్ లేకుండా ఉండాలంటే అమ్మాయిలందరికీ గుర్తుండేలా ఈ అమ్మాయి జుట్టు కత్తిరించాం అనుకోండి ఎలా ఉంటుంది? ఇది మా ఫ్రెండ్ పరువుకు సంబంధించిన మీరా? హలో ప్రిన్సిపాల్, ఎండి, మాస్టర్ ఆఫ్ డిబార్ట్స్, వెల్కమ్. సారీ విజయ్, ఈ ప్రసాద్ మీ ఫ్రెండ్ అని నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకోవాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. మిస్టర్, క్లాస్ రూమ్ ఏంటి గొడవ? ఏయ్, మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఈ సంవత్సరమే కొత్తగా జాయిన్ అయింది. ఇందాక కారులో జరికిద్దాం అనుకున్నామే, ఆ పిట్ట రాయింది. ఓహో, ఆ పిట్ట పిట్ట మంచి పసందుగా ఉంది. ఇది క్లాస్ రూమ్. దమ్ముంటే బయట గ్రౌండ్ లోకి రండి. మీ దుమ్ము దులపకపోతే నేను పృథ్వీరాజ్ కూతురునే కాను. చూడమ్మా, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. పోలీసులు ఉన్నారు కదా. మీరు పోలీస్ ఆఫీసరేగా? ఒకప్పుడు, ఇప్పుడు ఆర్డినరీ సిటిజన్. ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఒబే లా అండ్ ఆర్డర్. అది సరే, ఈ విషయంగా ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు ఇస్తారు డాడీ? మా కాలేజ్ ప్రిన్సిపల్ గాజులు తొడుకుని కూర్చుంటాను. అవును, మా కాలేజీ డోనర్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ దయతోనే ఈ కాలేజీ నడుస్తోంది, మేము బ్రతుకుతున్నాం. అంటే మీరు ప్రిన్సిపల్ కాదు, బాధ్యత మరిచి బ్రతుకు తెరువు కోసం తెగజారి ఉద్యోగం చేస్తున్న చదువుకున్న మూర్ఖులన్నమాట. ఈ ఆవేశం ఆ నలుగురు కాలేజీకు చల్ల చేసినప్పుడు ఏమైంది? అప్పుడే ఎదిరించుంటే ఈ గొడవ జరిగేది కాదుగా. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న నా బిడ్డకి దెబ్బ తగిలిందంటే నేనెంత బాధపడ్డానో మీకేం తెలుసు. అలాంటి బాధ మరో తండ్రి పడకూడదు. అందుకే వెంటనే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయండి. మా కాలేజీ చాలా డిసిప్లిన్డ్ గా నడుస్తాను. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. మీ అమ్మాయి చేతికి దెబ్బ ఎందుకు తగిలిందో నాకు తెలియదు. ఊరకొక్కలకు భయపడే మీలాంటి వాళ్ళ వల్లే కొన్ని కాలేజీలు కత్తులు కటాలు తయారు చేసే కార్ఖానాలుగా మారాయి. రూపాయలతో డిగ్రీలు కొనుక్కునే అంగళ్ళుగా తయారయ్యాయి. మీరు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నా? నేను నిజాలు మాట్లాడుతున్నాను. ఎదిరించే మగతనం లేని మీలాంటి వాళ్ళు పవిత్రమైన ఈ ప్రిన్సిపల్ ఉద్యోగం మానేయడం మంచిది. మిస్టర్ పృథ్వీరాజ్, ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్. ఇలాంటివి మీరు భరించలేరు, కానీ పెద్దవాళ్ళ కొడుకులు చేసే తప్పులు మాత్రం భరించగలరు. అవును, భరిస్తాను. మీకంత బాధగా ఉంటే మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎంతవరకు చర్య తీసుకుంటారో మీకే తెలుస్తుంది. డోంట్ టాక్ లైక్ దట్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటనుకున్నారు? చట్టాన్ని ఎదిరించి తిరిగే రాక్షసుల్ని ప్రాణాలకు తెగించి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనలోనే తిరుగుతూ వెన్నుపోటు పడిచే దుర్మార్గుల్ని పట్టుదలతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సంసారాలు మరిచి సమాజ రక్షణ కోసం పాటుపడేవాళ్ళు ఉన్నారు. అంతేగాని మా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇలా బాధ్యత మరిచి బ్రతికేవాళ్ళు కాదు. బాధ్యతల కోసం బ్రతుకుల్ని అర్పించేవాళ్ళు. మైండ్ ఇట్. రేయ్,
నాకు భయం. అత్తగారి ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఆ నెల్లేంటి కదండి, ఇంత గ్యాప్ ఉండకూడదే. ఇప్పుడు జాబులు కొట్టడం మానేశాను కదండి. రేయ్, ఈ కూరగాయల కబుర్లు నాకు చెప్పకు, అలవాటు పడ్డ చేతులు ఊరుకుంటాయా. శంకరయ్య, ఓ టీము ఏమండే. ధర్మరాజు గారు ఇట్లండి. ఏమిటండి? వీడి ధర్మం నేను చెప్తా వినండి. వీడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు నెమ్మదిగా పక్కకి చేస్తాడు, మెల్లిగా జేబులో చేయి పెట్టి అతి సున్నితంగా పర్సు లాగేస్తాడు. నా జేబులో చేయి పెట్టి పర్సు లాగాడు అనుకోండి, నేనే గమనించలేను. మామూలు మనుషులు మీరెంత. కాబట్టి ఇక ముందు వీడు ఎక్కడ కనిపించినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. ఇదిగో నా గ్లాసు. నా పర్సు పోయింది. పోలీస్! అరవకండి నాకు చిరాకు. ఇదిగోండి మీ పర్సు. నా జేబులో పర్సు కొట్టేస్తావురా? నిన్ను చిత్త కొడతా. అంత ప్రకారం మీరు నన్ను కొట్టినాను, రూల్స్ ఒప్పుకోండి. అవునండి, నేనే కొట్టేశారన్న మీ సాక్షి. మీ సాక్షి వెళ్దండి. చేరికెళ్ళి మా జాతకాలని తెలుసుకొచ్చావురా నువ్వు? అవునండి, మీరే కదా అన్నారు అలవాటు పడి చేతులు ఊరుకోవన్నారు, ఇంత కొట్టేశాను. మానేశాను కాబట్టి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. సరేలే, అరవకు, నాకు భయం. డబ్బులు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. లంచమా? టిప్స్ అండి, టిప్స్ ఇచ్చుకో. మీరు వెళ్ళండి, వెళ్ళండి. వెళ్తా. అరే రే, ఇక్కడున్నా వింటామా? ఇలాంటి పనులు చేయొద్దని చెప్పారా? అసలు నువ్వు రూమ్ లో రెస్ట్ తీసుకోకుండా బయటకి ఎందుకు వచ్చావు? పొద్దు స్నానం పడుకుంటే బోర్ కొడుతుంది డాడీ. మీరు వచ్చే టైం అయింది కదా అని ఒక కప్పు బూస్ట్ కలిపిద్దామని వచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? డాడీ, నా కోసం మీరు ఎన్నో పనులు చేస్తున్నారు కదా, మీకోసం ఈ చిన్న పని చేస్తే కూడా తప్ప. సీ మై హ్యాండ్ ఇస్ ఆల్ రైట్, ఈవెన్ ఐ కెన్ లిఫ్ట్. నువ్వే ఎడుతున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కళ్ళలో నీళ్ళు రాకూడదమ్మా. నువ్వు అందరాడపిల్లలాంటి తనకు కాదు. యు ఆర్ మై సన్. ఏదమ్మా నవ్వు? నవ్వు తల్లి, నా బంగారు తల్లి నవ్వితే నవరత్నాలు రాస్తాయి. ఏది నవ్వు? గుడ్ గుడ్. నన్ను చదవనీయమ్మా, నీకు నాకు మంచి సీక్రెట్ ఏమిటి? ఉండమ్మా, చదవలి. లలిత, కీప్ క్వైట్. మై డియర్ లలిత, వేదం కంటే పవిత్రమైన మన ప్రేమనాదం నా గుండెల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. నా మనసు దోచుకుని నీతో పాటు తీసుకెళ్ళావు. ఉత్తరాలు రాస్తూ ఊరిస్తున్నావు, ఊరడిస్తున్నావు, ఊహాలోకాల్లో తేలిస్తున్నావు. పంచమవేదం ప్రేమనాదం గంగా సాగర సంగమ సంగీతం శృంగార మంత్రాల మంగళ సంకేతం ప్రేమనాదం. పంచమవేదం ప్రేమనాదం
హృదయ గగనమున తొలకరి కదలిక బ్రతుకు పుట్టలలో పచ్చని గీతిక హృదయ గగనమున తొలకరి కదలిక బ్రతుకు పుట్టలలో పచ్చని గీతిక పళ్ళలోన విరివనాల పండగ పల్ల విరుచు పరిమళాల పండుగ కావ్యమిదిలు తెలియని అమర గానమిది పంచమ వేదం తప్పు చేయకుండానే చావాలనుకునే నీ తండ్రి తెలియకుండా ఏదో తప్పు చేసుకుంటాడు. అందుకే నీ తండ్రికి తెలియకుండా ఎవరినో ప్రేమించావు. కనీసం ప్రేమించిన తర్వాత అయినా చెప్పకుండా దాచావు. దట్ మీన్స్ కష్టం అంటే ఏమిటో తెలియకుండా ముద్దుగా ముద్దు ముద్దుగా నిన్ను పెంచినందుకు అలా పెద్ద శిక్ష వేశాం. నీ తండ్రికి ఉరి శిక్ష వేశాం. ఏ నేనేం తప్పన్నాను? రెక్కలో చెగిరిపోవాలనుకుంటున్న నీకు నీ తండ్రి లేడనుకోమంటున్నాను. క్రమశిక్షణతో కట్టుబాట్లతో నిన్ను నిర్దయగా పెంచిన ఈ తండ్రి చనిపోయాడనుకోమంటున్నాను. ఆ తర్వాత నువ్వు నీ భర్తతో హాయిగా జాలీగా ఉండొచ్చంటున్నాను. నేను నిన్ను చంపటం లేదమ్మా, నాలో ఉన్న ఆశల్ని జ్ఞాపకాల్ని చంపుకుంటున్నాను. నువ్వు కోరుకునే చోటికి నిన్ను చేర్చేలోగా వాటన్నిటినీ మర్చిపోయి ఇన్నేళ్ళు నిన్ను పెంచిన న్యాయానికి న్యాయం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నా మనసులో ఏమీ మిగలకుండా ఉండాలనుకుంటున్నాను. ఎక్సెప్ట్ పృథ్వీరాజ్ కార్ క్యారీయింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ పృథ్వీరాజ్. యు డోంట్ నో ది ఫేట్ ఆఫ్ పృథ్వీరాజ్. నేను కోరుకున్న వాళ్ళందరూ నాకు దూరం అవడమే నా తర్వాత. నో డాడీ నో, నేను దూరం కాను, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. ఎంతవరకు? నువ్వు కోరుకున్న భర్త దగ్గరకు నువ్వు వెళ్ళేంత వరకు. కాదు, నా జీవితాంతం. నీ జీవితం నీకు చాలా విలువైందమ్మా. ఆఫ్ కోర్స్, అంతకంటే విలువైంది దైవం. ఆ దైవం మీరే డాడీ, మీరే డాడీ. నేను లేకపోతే మీరు ఒంటరి వాళ్ళైపోతారన్న సంగతి మర్చిపోయాను. నన్ను క్షమించండి డాడీ, మీరు లేకుండా నేను బ్రతకలేను, బ్రతకను. I want to be always with you, Daddy. అర్జెంటుగా దీన్ని వదిలిస్తే కానీ మనసు ఎంత ఉండదు. ఆ
గారు క్యాన్సర్ పోషన్ లో ఉన్నాను, దయచేసి వెళ్ళండి. అయ్యా ఎడ్గారు, 600 మూడు గొందులు తెప్పించి దొరకకుండా పారిపోతున్న కేడి నా కొడుకుని భలే పడగొట్టారండి. నేను తొంగని పడగొట్టడం అప్పారావు. నా కరెంటి ఈయన నా గల్లా పెట్టిన సిల్లర కొట్టేసేయండి, స్వదా చెప్తే ఎక్కడ దొరకలేదండి. అప్పారావు నా పర్సు నీ చిల్లర వీడే కొట్టేశాడు. నా పర్స్ నేను తీసుకుంటాను, మళ్ళా చెల్లరండి. దేవుడు హుండీలో వేస్తాను, తీసుకురండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం మోహన్? సార్, మిమ్మల్ని పిలవకుండా మా అమ్మాయి పెళ్లి జరిపించేసాం. ఏం అంకుల్, అంత సీక్రెట్ గా చేశారా? అవునమ్మా, సీక్రెటే. పాపికొండల్లో ఉన్న గోరంటపల్లి శివాలయంలో పెళ్లి జరిపిస్తానని మా ఆవిడ సీక్రెట్ గా మొక్కుకుందట. ముహూర్తాలు పెట్టుకోబోయే ముందు చెప్పింది. అడవల్లో పాపికొండల్లో చుట్టాలని పక్కల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేక పెళ్లి సీక్రెట్ గా జరిపించేశాం. రిసెప్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. మీరందరూ తప్పకుండా రావాలి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సార్, మీరు మాకు ఫస్ట్ గెస్ట్ గా రావాలి. ఏమిటి, ఎనీథింగ్ స్పెషల్? అక్కడికి వచ్చాక మీకే తెలుస్తుందిగా, తప్పకుండా వస్తారుగా. ష్యూర్. థ్యాంక్ యూ సార్. బాయ్. వస్తానమ్మా. ఓకే అంకిల్, బాయ్. వెల్కమ్ సార్. You happy married life? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా రావాలి. మరి ఎంతసేపట్లో వస్తావు? 15 నిమిషాలు అక్కడ ఉంటాను. మామూలు ఇవ్వలేదని థియేటర్ లో ఇలా అల్లరి చేయడం బాగోలేదు. మర్యాదగా నేరం ఒప్పుకుని సరెండర్ అవ్వండి. సరెండర్ అవ్వకపోతే అవ్వకపోతేనా? మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాకి యూనిఫామ్ ఇచ్చింది, నెల నెల జీతాలు ఇస్తుంది. అలాగా Yeah.
కంగ్రాచులేషన్స్ పృథ్వీరాజ్. హలో చంద్రం, నువ్వు ఎస్ఐగా వచ్చాక ఈ ఊళ్ళో కాస్త ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ఫ్యాక్టరీ స్ట్రైక్ విషయం ఏమైంది? డీటెయిల్ ఎన్ని మారినా కష్టపడే కార్మికుల సమస్యలను అర్థం చేసుకునే యాజమాన్యం ఇంకా రాలేదు. అందుకే మా స్ట్రైక్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ స్ట్రైక్ గడవలో పడి మీ ఆవిడ ఆరోగ్యం సంగతి మర్చిపోవద్దు. అసలే గర్భవతి. ఆ లోటు రానివ్వను కానీ, నా పెళ్లి కాకముందు నుంచి అశ్వినితో ప్రేమ మొదలుపెట్టావు. మాకు బిడ్డ పుట్టబోతుంది కానీ నీ పెళ్లి శుభలేఖ మాత్రం అందలేదు. కొంపదీసి పెళ్లి అది సీక్రెట్ గా. ఇంత స్నేహితుడివి, నీకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటాను రా. సరే, మా ఇంటికి రావడం ఈ మధ్య తగ్గించేశావు. మా ఆవిడ రోజు అడుగుతున్నాయి నీ గురించి. కావాలన్నా రాలేకపోతున్నాను రా. అన్నిటికీ బలం ఉపయోగించాల్సి వస్తుంది. వీలు చూసుకుని తర్వాత తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. ఓకే అశ్విని, నేను ఇక్కడ ఉన్నాను. ఏమిటంత కోపంగా ఉన్నావు? పలానా చోట పలానా టైం కలుసుకుందామని మనం అనుకోవడం, అక్కడ తమరి కోసం ఎదురు చూసి చూసి ఇక్కడ రావడం, వస్తే ఇక్కడ తాళం వేసి ఉండడం, ఇలా ఎన్నిసార్లు జరిగిందో గుర్తుందా? లేదు. కలిసిపోయిన మనసులకి కలిసి మాట్లాడుకునే క్షణాలే ఎప్పటికీ గుర్తుండిపోయేవి. ఇప్పటికి 30 సార్లు నువ్వు అన్న ప్రకారం రాలేదు. ఇక నుంచి ఇలా వందల్లోనూ వేలల్లోనూ జరిగితే నేను ఊరుకోను. టుడే ఆన్వర్డ్స్ దేర్ వోంట్ బి ఎనీ డేటింగ్స్ అండ్ మీటింగ్స్. గుడ్ బై. అశ్విని, ఏదో డ్యూటీలో ఉండి రాలే. డ్యూటీ డ్యూటీ డ్యూటీ, ఆ దొంగల్ని హంతకుల్ని పట్టుకోవడమేగా నువ్వు రోజు చేసే డ్యూటీ? మన ప్రేమ కడ్డొచ్చి ఆ డ్యూటీ అంటేనే నాకు ఆశయం. నీ పెద్దలు ఇచ్చిన ఆస్తి బోల్డ్ ఉండగా నీకెందుకు ఇంకా కాకి బట్టల ఉద్యోగం? రాను రాను నీ నా బట్టల్లో చూస్తుంటే నాకు చాలా ఎలర్జీగా ఉంది. ఇప్పుడే నీ కళ్ళ ముందే వాటి ఏం చేస్తాను చూడు. నేనెంతో ఇష్టపడి చేస్తున్న నా జాబ్ని, నా యూనిఫామ్ని ఇన్సల్ట్ చేయడం సహించలేకపోయాను. సారీ. సారీ అన్న మాటతో నా మనసు సరిపెట్టుకుంటుందా? నీ కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా లైఫ్ కి సమాధానం అవుతుందా? ఓహో, అదా సంగతి. వెంటనే పెద్దలకు చెప్పి ముహూర్తం పెట్టించడం దీనికి సమాధానం కదూ. ఆ పని చేస్తే ఆ దేవుడికి నువ్వు ఒక కొబ్బరికాయలు కొట్టాను. కోరికలు తెలుసుకుపోతే నశిస్తారా? ఎవరు నశిస్తారా చూస్తారు. మేనేజర్ నన్ను తప్పదు, కానీ నన్ను తప్పదు. చెప్పు, ఆ చంద్రాన్ని చంపింది ఎవరో చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. గోపి సార్, వీళ్ళు పట్టుకొచ్చిన మన కానిస్టేబుల్ కుమార్ అక్కడ. మా వాణ్ణి పట్టి స్టేషన్ లో పెడతావా? నువ్వొక మామూలు పోలీసువి, నీకంత ధైర్యం? మా వాడిని విడిపించు. నేను ఆ పని చేయలేను. చెయ్యవా? చెయ్యను. విడిపిస్తావా లేదా? నా ప్రాణాలు పోయినా సరే నేను ఆ పని చేయను. రాయ్ జానకి. మమ్మల్ని పట్టుకోవటానికి మీకు ఈ ఉద్యోగాలు ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఈ క్షణంలో నీ ఉద్యోగం నీ ముద్దుల చెల్లిని, నీ బిడ్డని, నీ భార్యని కాపాడలేవు. పోలీసు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. వెళ్ళి మా వాడిని విడిపిస్తావో లేక మీ వాళ్ళని చంపుకుంటావో ఆలోచించుకో. నా భార్య బిడ్డలు సంపద్దు. నేరయ్య, ఇంత
ఇంతవరకు మా వాళ్ళు చూపించింది శాంపిల్ మాత్రమే. నా ట్రీట్మెంట్ మొదలెడితే అంతవరకు తెచ్చుకో. చెప్పు, యూనియన్ లీడర్ని చంపింది ఎవరు? మన పని మనం చేస్తే తప్ప వాడు నోరు విప్పడు సార్. అలాగే వీరయ్య, ఇదేంటో చూసావుగా? సార్ సార్, వాడిని వదిలేయండి సార్, కుమార్. సార్, నా కళ్ళ ముందే నా చెల్లెల్ని చంపేశాడు సార్ ఆ కాళీగాడు. ఇక్కడున్న వీడిని వదలకపోతే అక్కడున్న నా భార్య పసిపిట్ట చచ్చిపోతారు సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? నేను చెప్పను. కుమార్, నువ్వు ఒక పోలీస్ కానిస్టేబుల్ అనే సంగతి మర్చిపోతున్నావు. మర్చిపోవాలనే నిర్ణయానికి వచ్చాను సార్. వాట్ డు యు మీన్ సార్? ఇంతకాలం ఎంతో సిన్సియర్ గా పనిచేశాను. దొంగల్ని, హంతకుల్ని, గూండాల్ని పట్టి ఎంతో మంది ప్రాణాల్ని కాపాడాను. కానీ ఈవేళ నా సంసారం శ్మశానానికి పోబోతుంది సార్. సార్, ఎవరు సార్ మా కుటుంబాన్ని కాపాడేది? ఎవరు? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. సంసారం అనే బంధాన్ని తెంచుకోలేని వాళ్ళకి ఈ ఉద్యోగం పనికిరాదు సార్. ఈ ఉద్యోగం పనికిరాదు. ఏ బంధాలు లేని మీలాంటి బ్రహ్మచారులకే ఇది కరెక్ట్ సార్. కుమార్, ఇలా భయపడిపోతే ఎలా? డ్యూటీలో ఉన్నప్పుడు అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. నా ప్రాణాల కోసం కాదు సార్. నేను బ్రతికుండి నా వాళ్ళని చంపుకుని నేను ఏం సాధిస్తాను సార్? సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ముందు వాడిని వదిలిపెట్టి నా భార్య పసిబిడ్డనైనా కాపాడండి సార్. మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ కాదన్న, మీరు ఇలాగే కఠినంగా ఉంటే అక్కడ చనిపోయే నా భార్య బిడ్డల్ని చంపిన హంతకుడు కాళీ కాదు సార్, మీరే. మీరే హంతకులు అవుతారు సార్. మోహన్ సార్, వాడిని విడిచిపెట్టు. ఓకే సార్. మీ దయ వల్ల బతి బయటపడ్డాను సార్. కానీ ఆ పోలీస్ గార్డ్ పిల్లాన్ని బిడ్డని వదిలేసాయి. వీరయ్యా సార్, నిన్నెవరూ ఫాలో అవ్వలేదు కదా. సంఘంలో ఘనత వహించిన పెద్ద మనిషి కదా మీ నాన్న. నన్ను వెతుక్కుంటూ వచ్చి ఒప్పుకోడుగా. తప్పకుండా ఒప్పుకుంటారు.
మన పెళ్లి విషయం ఆల్రెడీ మా నాన్నగారితో మాట్లాడేశాం పృథ్వీ. నేను వచ్చింది మన పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, మీ నాన్నని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టాను. కారణం తెలుసుకోవచ్చా ఇన్స్పెక్టర్? కేసిన మీకు తెలియదా? మర్యాదగా నేరం ఒప్పుకోండి, లేకపోతే నా జాబ్ పవర్ చూపించాల్సి వస్తుంది. మిస్టర్ పృథ్వీరాజ్, నా పవర్ ఉపయోగించాలంటే నీ నీచమే నీరు నీడలేని చోటుకి ట్రాన్స్ఫర్ చేయించగలను. మీ పవర్ చూపించడానికి నేను మీ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్లు కాదు. కష్టపడే కార్మికుల హక్కుల కోసం పోరాడే చంద్రాన్ని కిరాయి రౌడీతో చంపించి ఏమీ తెలియనట్టు నటించకండి. రౌడీ కాళీగాడు మీ గుట్టు బయట పెట్టి కీళ్లు విరిగి మూలన పడున్నాడు. నీ పవర్తో నన్ను నీరు నీడలేని చోటుకి పంపిస్తానంటావా? ఏ పవరు పనిచేయనంత పవర్ఫుల్ సాక్ష్యంతో వచ్చాను. మిస్టర్ కామేశ్వరరావు, నిన్ను పంపించాల్సిన చోటికి నేను పంపిస్తాను. కమాన్ ఇన్స్పెక్టర్. నేనేమిటో నా పనులు పడేమిటో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు, హత్య చేయించిన ఘాతకుడు అని తెలుసు. మర్యాదగా వస్తే జీప్లో తీసుకెళ్తాను, లేదా చేతులకు సంకెళ్లు వేసి నడివీధిలో నడిపించుకెళ్తాను. షట్ అప్ యు బాస్టర్డ్. హౌ డేర్ యు కాల్ ఎ పోలీస్ ఆఫీసర్ బాస్టర్డ్? యు బాస్టర్డ్. అశ్విని, నేరస్తుని వదలమనడం మహానేరం, చట్టాన్ని గౌరవించడం ధర్మం, గుర్తుంచుకో. ఈ మాత్రానికి ఏడవటం దేనికమ్మా? మీ నాన్నగారికి తెలియని మినిస్టర్ లేడు, ఒక్క ఫోన్ చేశారంటే అరగంటలో ఆయన ఇంటికి వచ్చేస్తారు. పృథ్వీ అరెస్ట్ చేశాడంటే నిజంగా మా నాన్న ఈ హత్య చేయించే ఉంటారు. అమ్మగారు, కాకి బట్టలో ఉన్న వాళ్ళకి కావలసిన సాక్ష్యాలనమ్మా. ఎవడో ఏదో అబద్ధ సాక్ష్యం చెప్పాడని మీ నాన్నగారిని ఇలా కొట్టి తీసుకెళ్ళడం తప్పు కదా. మినిస్టర్ గారికి ఫోన్ చేసి నాన్నగారిని విడిపించండి, లేదా ఈ వార్త పేపర్లోకి ఎక్కి పరుగు పోయిందంటే మీ నాన్నగారు ప్రాణాలతో ఉంటారని నమ్మకం నాకు లేదమ్మా. రెండమ్మ గారు, ఫోన్ చేయండి ప్లీజ్. రెండమ్మ, టేక్ దిస్. ఏమిటి సార్ ఇది? నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇన్నాళ్ళ నా సిన్సియారిటీ సుడిగాలి కొట్టుకుపోయింది. నేను పట్టుకున్న వ్యక్తిని నువ్వు విడిపించమని పట్టుపట్టడం వల్ల నాకు ఈ సన్మాన పత్రం వచ్చింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనసు మీద చావు దెబ్బతీసిన లాస్ట్ లవ్ లెటర్ ఇది. లేదు, ఈ ట్రాన్స్ఫర్ కి నాకు ఏ సంబంధం లేదు. మా నాన్నగారిని కాపాడుకోవాలని కంగారులో నేను మినిస్టర్ ఫోన్ చేసి మాత్రం లేదు. నువ్వు కాపాడింది మీ నాన్న కాదు, హంతకుండి. అలానే నువ్వు అంటున్నావు, కానీ ఆ హత్యకు మా నాన్నకు ఏ సంబంధం లేదనిగా వాళ్ళు వదిలేశారు. అంటే నిరపరాధిని నేను అరెస్ట్ చేశానంటావా? నాకేం తెలుసు? నాన్న ఆర్డర్ మీద నాకున్న నమ్మకం నీకు తెలీదా? అందుకని పరువు ప్రతిష్టలతో తిరిగే నా తండ్రి అంత కొడుకా జైల్లో ఉండడం నీకు ఇష్టమా? నీ తండ్రే కాదు, నువ్వైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే. అంటే నా మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ప్రేమ కర్తవ్యం కలిసి ఉండవని ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రేమించిన నువ్వే నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఇక నాకు మిగిలింది కర్తవ్యమే. అధికారాన్ని క్రైమికి లైసెన్స్ గా మార్చుకుని నేరాలు చేస్తున్నా చేయిస్తున్నా పెద్ద మనుషులు ఒకవైపుంటే, ప్రభుత్వాన్ని కొలదోసి అధికారం సొంతం చేసుకోవాలనే స్వార్థంతో బంధులు సమ్మెలు అని ప్రజల్లో అశాంతిని రేకెత్తించే రాజకీయ నాయకులు మరోవైపు ఉన్నారు. అటు వాళ్ళ కింద ఇటు వీళ్ళ కింద తొత్తులుగా చేరి రౌడీలని కూనీకూర్లని ముద్ర వేసుకుని పరి తెగించి ప్రజల్ని బలిపశువులు చేస్తున్నారు. అటు ప్రజల్ని ఇటు పోలీసుల్ని హింసించే అరాచక శక్తుల మీద పోరాటమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే ఒంటరిగానే ఉండిపోతాను. సో బెటర్ వి పార్ట్ యాస్ ఫ్రెండ్స్. ఏంటి, ప్రేమికులను స్నేహితులుగా విడిపోవడమా? హలో, ఎక్కడికి? నీ నాన్న చంపిన మరో శివం దగ్గరికి. యూనియన్ లీడర్ భార్య భర్త చనిపోయాడనే షాక్తో ఆవిడ కూడా చనిపోయింది. ఆ శవాన్ని సంస్కరించడానికి పెడుతున్నాను. నేను నీతో వస్తాను. వద్దు, నీ నీడలు పడ్డా వాళ్ళ ఆత్మను శాంతించు. వీళ్ళ వారసులు ఎవరన్నా పిలిపిస్తే
డాక్టర్, నా స్నేహితుడు చంద్రం శవాన్ని, తోబుట్టు లాంటి అమ్మాయి శవాన్ని సంస్కరించే వారసుని నేనే. నువ్వు అనాథవు కావమ్మా, నా బిడ్డవి. నువ్వు నా బిడ్డవి. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదు. సార్, సార్, అశ్విన్ గారితో మాట్లాడారా? మీరు విడిపోయిన దగ్గర నుంచి ఆమె చాలా బాధపడుతుంది. మీరు ఈ ఊరు వచ్చారని తెలిసిన తర్వాత నేనెప్పుడు కలిసినా సరే పృథ్వీరాజ్ గారు ఎలా ఉన్నారు, ఆయనకి పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అని ఏవేవో ప్రశ్నలు అడుగుతుండేవారు. నువ్వేం చెప్పావు? ఉన్న నిజాలే చెప్పాను. టు బి ఫ్రాంక్, ఈరోజు రిసెప్షన్కి అశ్విన్ గారిని పిలవడంలో నా ఉద్దేశం మీరిద్దరూ కలుసుకొని మాట్లాడుకోవాలని. ప్లీజ్ ఒక్కసారి ఆవిడగారితో మాట్లాడండి. హలో. ఎలా ఉన్నావు? నీ ఎదురుగానే ఉన్నానుగా, ఎలా ఉన్నానో చెప్పు. మళ్ళీ మనం కలుస్తామని అనుకోలేదు. అనుకోనివి జరగడం, అనుకున్నవి జరగకపోవడం, అదేగా జీవితం. అది అర్థం కాకే శిక్ష అనుభవిస్తున్నాను. నీకేం అశ్విని, అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, కానీ ఐదో తను వెళ్ళలేదు. అవును, మనం దూరం అయిన తర్వాత మా నాన్న నన్ను భయపెట్టి బాధ పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ పెళ్లికి గుర్తుగా నేను తల్లినే మిగిలిపోయాను. మరి మీ ఆయన? నాతో లేడు, లండన్లో ఆయన ఆయన భార్య బిడ్డలతో ఉన్నారు. కాలానికి తల వంచి తాళి కట్టించుకున్నందుకు పబ్లిక్లో నాకు భార్యగా ముద్ద వేశాడు. ప్రైవేట్గా నన్ను పార్టీల్లోకి తీసుకెళ్ళి తన సంపాదనకు సహాయపడే వాళ్ళందరికీ నన్ను పరిచయం చేసేవాడు. వాళ్ళ గదిల్లోకి వెళ్ళమని నన్ను బలవంతం పెట్టేవాడు. నేను కాదంటే నన్ను తిట్టేవాడు, కొట్టేవాడు. ఆయన నేను ఒప్పుకునేదాన్ని కాదు, అందుకే నాకు సింపుల్గా డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అన్ని ఉండి, అందరూ ఉండి నేను ఒంటరిదాని అయిపోయాను. పృథ్వీరాజ్ ఒంటరిదాని అయిపోయాను. ఒకసారి నీ తండ్రిని కాపాడడం కోసం నాకు దూరం అయ్యావు, మరోసారి నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయి అటువంటి వాడిని పెళ్లి చేసుకునే జీవితంలో ఒంటరిగా మిగిలిపోయావు. అందుకే ఏ మనిషికైనా నిర్దిష్టమైన నిర్ణయాలు లేకపోతే బ్రతుకులు ఇలాగే ఉంటాయి. బాధపడితే బ్రతుకులు బాగుపడవచ్చని ఊరుకో, ఊరుకో. మా ఇంటికి వెళ్దాంరా. సారీ, ఇప్పుడు నా మనసు బాగలేదు, మరోసారి వస్తాను. నా అడ్రస్సు తెలుసు. నువ్వు ఈ ఊరు వచ్చావని తెలియగానే నా బాధలన్నీ చెప్పుకోవడానికి నా స్నేహితుడు వచ్చాడని ఎంతో సంతోషపడ్డాను. అప్పుడే నీ అడ్రస్ తెలుసుకున్నాను. కానీ ఆడదాన్ని కావటం వల్ల వెంటనే రాలేకపోయాను. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఆ
ఎవడో రోడ్డు మీద రాళ్ల కుప్ప పోశాడు, పక్కన కోతులు కూడా ఉన్నాయేమో. ఏమిటండి పోలీసు గారు, రాళ్ల మీద స్తంభాల మీద పడిపోతున్నారు, కళ్ళు కనపట్టలేదా? అది కాదయ్యా, ఒక దొంగోడు పారిపోయాడు, వాడి వాసన పసిగడుతున్నా కుక్కలాగా. అలాగా అంటే అంటే పోయాడు. పాడు జన్మ, పొద్దు కుక్కితే మన కళ్ళు కనబడవు. ఆ ముందరష్టపు డాక్టర్ మందులు వాడి వాడి జేబులు ఖాళీ అయ్యాయి, కానీ జబ్బు మాత్రం తగ్గలేదు. నాకు ఈ రేచకటి తగ్గేది ఎప్పుడు? నేను మా మామ కూతుర్ని పెళ్లి చేసుకునేది ఎప్పుడు? రేచకటి డౌన్ డౌన్, రేచకటి డౌన్ డౌన్ డౌన్. నో రాజన్, ఐ కాంట్ కమ్ విత్ యు. లలిత, ఐ సే కమ్ ఆన్. నో రాజ, ప్లీజ్ నన్ను వదిలే, నన్నీతో రాను, నన్ను వదిలే. రాజా ప్లీజ్, నన్నీతో రాను. రాజా ప్లీజ్, చెప్తుంటేనే కదా రాజా. డాడీ, ఇతనే రాజా. ఓహో, వేదం కంటే పవిత్రమైంది ప్రేమ అని రాసింది ఇతనేనా? మర్చిపోలేక వచ్చి తీసుకెళ్ళమని ఉత్తరం రాశావా? లేదు డాడీ, అలా రాయలేదు. నన్ను మర్చిపోమని రాశాను. గుడ్, విన్నావుగా, లలితను మర్చిపో. అది నా వల్ల కాదు. గుర్తుంచుకోవడం మనసుకున్న అలవాటు, మరిచిపోవడం మనిషి చేసుకోవాల్సిన అలవాటు. అప్పుడే లైఫ్ హ్యాపీగా జరుగుతుంది. అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు. మరి ఎలా బ్రతుకుతావు? మనసిచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని బ్రతుకుతాను. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పోషించడానికి నీ దగ్గర ఏముంది? కష్టపడి న్యాయంగా సంపాదించి బ్రతకగలననే ధైర్యం నాకుంది. కష్టపడి న్యాయంగా సంపాదించగలవా? ఎస్. రికమెండేషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత పేపర్లో ప్రకటిస్తున్న ఈ రోజుల్లో నీకు ఉద్యోగం దొరుకుతుందా? అలా దొరకపోతే ఏ చిల్లర కొట్లోనో పొట్లాలు కట్టి ఆ సంపాదనతో నా బిడ్డను పోషిస్తానంటావా? అది దొరకపోతే ఏ హోటల్లోనో కప్పులు ప్లేట్లు కడుగుతాననుకోండి, విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీలాంటి వాడికి నా బిడ్డనిచ్చి ఫుట్పాత్ మీద నిలబెట్టలేదు. అల్లారు ముద్దుగా పెరిగిన నా లలిత, నా లలిత మహారాణిగా పెరగాలి. సో యు కెన్ కట్ అవుట్. మీ అరుపులకు బెదిరిపోయేవాడు కాదు నేను. నాన్న, ఏ రకం నాన్నిత? నీ మనసులో ఉన్న కోరికను బయట పెట్టక ముందే అణి చేయాలని చూస్తున్న ఇతను నీకు నాన్న అంటే నేను నమ్మలేకపోతున్నాను. మన ప్రేమ ఏమిటో తెలుసుకోకుండా విడగొట్టి ఉసురు పోసుకోవాలనుకుంటున్న ఇతను నీకు నాన్న కానే కాడు. లలిత, నువ్వు కుట్టింది నా చెంప మీద కాదు, నీ హృదయం మీద. లలిత, నువ్వు నాతో వస్తే మీ నాన్న దిక్కులేని వాడైపోతాడనగా నీ భయం. నేనేం చేయగలను? నువ్వు రాకుండా నేను వెళ్ళలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇక చావడమే నాకు దారి. లలిత, నేను చావడం నీకు ఇష్టం లేనప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్నతో ఒక్కసారి చెప్పు లలిత. ఐ డోంట్ లవ్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఇదేనా నీ సమయం? ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను ద్వేషిస్తున్నది నిజమని, నన్ను ప్రేమించడం లేదని నీకోసమే కొట్టుకుంటూ నీ గుండె మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ గుండె నీ చేతిలోనే అయిపోతుంది, అదే నేను కోరుకునేది. కమ్ ఆన్ టెల్ మీ, టెల్ మీ. అతన్ని చూసుకుని అప్పుడే నన్ను మర్చిపోయావమ్మా. చూడమ్మా లలిత, అతను నీ అందం కోసం వచ్చాడు, నా ఆస్తి కోసం వచ్చాడో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే చిన్న టెస్ట్ పెట్టాను. అతను నీ మీద మనసు కూడా వచ్చాడని అర్థమైంది. అతను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కూడా అర్థమైంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజా సార్, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామయ్యా? అర్జెంట్గా పెట్టించండి సార్. అంత అర్జెంటా? మళ్ళీ మీకు మూడ్ చేంజ్ అవుతుందామని భయంగా ఉంది సార్. లలిత, వేళకు భోంచేసి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే డాడీ. ధైర్యంగా ఉండమ్మా. అలాగే డాడీ. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నాకు టెలిఫోన్ చేయాలమ్మా. నీ టెలిఫోన్ వచ్చే వరకు నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఓకే డాడీ. అమ్మా లలిత, బయలుదేరండి, మళ్ళీ ఉద్యోగం చేస్తుంది. రాజా వేరకండి. వస్తామ్మా.
సరే డాడీ. వెళ్తా వెళ్తా, ఈ డబ్బు కూడా ఉంచమ్మా. ఎందుకు డాడీ, ఇచ్చారు కదా. ఉంచు తల్లి, ఎందుకైనా ఉంటుంది, నా కన్నా తెలియదు కదా. ఉంచమ్మా. డ్రైవర్ పోనీ. టాటా డాడీ. ఇంత ఆనందంగా వాళ్ళని సాగనంపి ఇప్పుడు ఏమిటి సార్ ఇలా అయిపోయారు? మోహన్, ఇన్నాళ్ళు నా చేతుల్లో పెరిగిన నా లలిత నాకు దూరంగా వెళ్ళిపోయిందయ్యా. నాతో చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయిందయ్యా. ఈ తండ్రికి దూరం అవుతున్నాననే బాధ నా లలిత కళ్ళల్లో కొంచెం కూడా కనిపించలేదయ్యా. అంటే మూడు ఊళ్ళు పలగానే ఈ తండ్రిని మర్చిపోయిందన్నమాట. అంతేనయ్యా, ఇప్పటి నుంచి నేను దిక్కులేని వాడిని అయిపోయాను. నా లలితను చూడకుండా, నా లలిత మాట వినకుండా ఈ బంగ్లాలో నేను ఒంటరిగా ఎలా ఉండగలనయ్యా? ఐ కాన్. ఇప్పుడేమంటారు? లలిత నా కూతురయ్యా. షీస్ మై డాటర్. బయలుదేరండి. నో, డాడీకి దూరంగా నేను వెళ్ళలేను అంకుల్. వెళ్ళను. ఓకే, డాడీ కూడా మీతో కలిసి ఉండాలి అంతే కదా. సార్, మీరు కూడా వాళ్ళతో కలిసి బయలుదేరండి. నేనా? ఎంక పులుతున్నా. సరే, అయితే హనీమూన్ క్యాన్సిల్ చేసేద్దాం. కొద్దిగా మరి ఎలా కుదురుతుంది సార్, బయలుదేరండి. మీరు తిరిగి వచ్చే వరకు ఈ బంగ్లా వ్యవహారాలు నేను చూసుకుంటాను కదా. బయలుదేరండి. వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి. బయలుదేరండి. టాటా అంకుల్. టాటా అమ్మా. విష్ యూ హ్యాపీ ట్రిప్. థ్యాంక్ యూ. అలా అనకూడదమ్మా. కాలేజీలో రౌడీతనం చూపించే వాళ్ళని రోగ్స్ కాక ఇంకేమంటారు? ఓ, దట్ గ్యాంగ్ ఆఫ్ ఫోర్. డాడీ, ఆ రోగ్స్ దగ్గర మీరు ఎందుకు కూర్చోండి? ఏం పర్వాలేదమ్మా. ఆ రోజు కాలేజీలో మీరు చేసిన అలరికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినందుకు నా మీద కోపంగా ఉంది కదూ. మీరంతా సైలెంట్ గా ఉన్నారంటే నిజంగా నా మీద కోపం ఉన్నట్టే. ఏమై కరెక్ట్? ఏం లేదమ్మా, తెలియకేదో అప్పుడు తప్పు చేశారు. తప్పు ఒప్పులు అర్థమయ్యేలా చెప్తే ఫ్యూచర్ లో బాగుపడతారు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. రాజా, కమియర్. వెళ్తా, కమియర్. మనం అంతా ఇక్కడే కూర్చున్నాం. ఆ వీధి కుక్కలతో కలిసి కూర్చోవడం నాకు ఇష్టం లేదు. కుక్కతో ఒక వంకర తీలేరు. తప్పమ్మా, కమ్ హియర్. మేము రూమ్ కడతాం, మీరు కూర్చోండి. వెళ్తా, కమ్ ఆన్. గుడ్ నైట్. గుడ్ నైట్ బాయ్స్. జరిగింది ఏదో జరిగింది, ఫాస్ట్ ఈస్ ఫాస్ట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. మీకేం కావాలో చెప్పండి, నేను ఆర్డర్ ఇస్తాను. ఐ విల్ పే ద బిల్. వి ఆల్ సిట్ టుగెదర్. బేరర్ సార్, కమ్ హియర్. పూర్ బాయ్స్. Just a minute, please. Oh, good. Linda.
ఏమిటమ్మా ఇంత ఏం జరిగిద్దమ్మా? దురలవాట్లు లేని అమాయకుడు నాకుడు. వాడు హత్య చేశాడంటే నేనమ్మా. సార్, అది మర్డర్. ఆర్డర్ ఆర్డర్ అనే కోర్టు గురించి కాదయ్యా నేను మాట్లాడేది. మర్డర్ అని నువ్వన్న ముద్దు మాట వినిపించింది. ఇదిగో చూడు, నేను రాజకీయాల్లోకి దిగకముందు ఏం చేశాను? మా గురువు గురునాథం గారిని మర్డర్ చేశాను. ఆ తర్వాత నా పాలసీ ప్రకారం నేనే నాయకునైనట్టు ఆర్డర్ పాస్ చేశాను. అక్కడి నుంచి ప్రతి ఎలక్షన్ పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూనే ఉన్నాను. సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అది కూడా నన్నే అడుగుతున్నావా? ప్రమోషన్ ఇప్పించి పవర్ఫుల్ ఆఫీసర్గా నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది ఎందుకు? ఈ దేశాన్ని పరిపాలించే మాలాంటి పెద్ద మనుషులు అప్పుడప్పుడు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని కప్పిపుచ్చటానికి. సార్, కానీ కానీ లేదు, కూనీ లేదు. మీ తప్పుల్ని మా తప్పుల్ని ఎక్కడైతే గుంట తీసి గుట్టుగా పాతి పెడుతున్నారో ఈ తప్పును కూడా అక్కడే పాతి పెట్టండి. తండ్రి సమాధి పక్కనే కొడుకు సమాధి కూడా తీయటం మన సాంప్రదాయం కదా, ఆ సాంప్రదాయాన్ని పాటించండి. అయ్యే ఖర్చుల విషయం నేను చూసుకుంటాను. రంగా. సార్. విజయ్. ఎస్ డాడ్. కమిషనర్ ఫోన్ చేశాడు. చేస్తారని తెలుసు డాడీ. గుడ్. ఇకపై నీ దారి ఏమిటో తెలుసా? పాలిటిక్స్, ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్. యు ఆర్ రైట్. రాబోయే ఎన్నికల్లో నువ్వు పోటీ చేయాలి. అందుకే ఇప్పటి నుంచి ప్రజల్లో నీ ఇమేజ్ పెంచు. డు యు నో ది రూల్స్ ఆఫ్ ది గేమ్? ఆఫ్ కోర్స్. డివైడ్ అండ్ రూల్, క్లాప్ అండ్ స్లాప్, kiss and kill, loot and laugh. You are the perfect scoundrel I have ever seen. Thank you, Dad. Inchila chetulto kuru pettaleka
మోహన్ గారి చేత సంస్కారం చేయిస్తున్నారు. పాపం పృథ్వరాజు గారు. ఒరిజినల్స్ డూప్లికేట్స్తో పాటు ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కమిషనర్ గారికి ఎప్పుడు పంపించాలి సార్? అవేవి తన దగ్గరకు రాలేదని కమిషనర్ గారు అబద్ధం ఎందుకు చెప్పాడు? ఐ స్వేర్ బై గాడ్ సార్. అంటే కేసు మాఫ్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అయినా కావచ్చు. హోమ్ మినిస్టర్ గారు అబ్బాయి ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఐ థింక్ ఇక మీదటి ఈ కేసు విషయమే మీరు పోలీస్ స్టేషన్కి రావడం అనవసరం. డామ్ ఇట్, రాజకీయ నాయకుల చేతుల్లో చట్టం బలి కావడం. What happened? I will see to it. Sir, Commissioner Garu chala busy ga unnaru. ఓ 10 రోజుల తర్వాత మిమ్మల్ని కలవమన్నారు. 10 రోజుల తర్వాత నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే ఇవాళ ఆయన కలవడానికి వీల్లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. నేను కలిసి తీరాలి. వెళ్ళడానికి వీల్లేదు. నేను కలిసి తీరాలి. తప్పు చెప్పింది నీకే.
ఎంత పొగలు నీకు? పోలీస్ మీద చేసుకుంటావా? ఈ ప్రజారాజ్యంలో పోలీస్ కమిషన్ కలుసుకోవాలనుకోవడం తప్ప ఖాళీగా కుర్చీలో కూర్చొని కూడా నాకు ఇంటర్వ్యూ కూడా ఎందుకు తప్పించుకున్నావు? అంత తప్పు ఎందుకు చేశావు? టెల్ మీ, ఆన్సర్ మీ. యు వాంట్ ఆన్సర్? రైట్, వీడిని ఏదైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సరైన సమాధానం చెప్పండి. కాల్ ద స్పెషల్ స్క్వాడ్. కమిషనర్, చేసిన తప్పు కప్పు పుచ్చుకోవడానికి మరో తప్పు చేయవు. షట్ అప్, టేక్ హిమ్ అవుట్. నాకు న్యాయం జరిగే వరకు విడిచిపెట్టు. నువ్వు దాచిన పేరు నీ చేతిలో తీస్తాను. యు నో ఐ యామ్ రాజ్, పృథ్వీరాజ్. Yes, Mohan here. Is it? సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం తప్పు. నువ్వు కమిషనర్ని ప్రశ్నించడం మరో తప్పు. మోహన్, ఇలా తప్పులు చేసి రిటైర్ కాకముందే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? సార్, రిటైర్ అయ్యేంత వరకు డ్యూటీ కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదనుకుని మన డిపార్ట్మెంట్కి సేవ చేసిన ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పృథ్వీరాజ్ గారిని ఇలా హింసించడం మీకు న్యాయంగా ఉందా? హత్యలు చేసిన వాళ్ళు బయట తిరుగుతుంటే కేసు పెట్టిన మనిషిని న్యాయం చేయమని కోరటానికి రావటం నేరమా? మోహన్, ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావో తెలుసా? నీతి నిజాయితీకి మారుపేరైన పృథ్వీరాజ్ గారిని చీకటి గదిలో బంధించి స్థాయిగా కూర్చున్న హానరబుల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముందు నిలబడి మాట్లాడుతున్నా. పృథ్వీరాజ్ ప్రాణాలతో బ్రతికుండాలంటే పెట్టిన కేసు విషయం మరిచిపోయి గుట్టుగా మూలబడు, లేదా రాత్రికి రాత్రి వాడి కూతురు సమాధి పక్కనే వీడి సమాధి కూడా కట్టించడం రాజకీయ నాయకులకు ఏమంత కష్టం కాదు. అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆ కేసు ఫైల్ మీ దగ్గరే ఉందన్నమాట? ఇన్స్పెక్టర్, అతిగా ఆలోచించి అడ్డుపడ్డానికి ప్రయత్నించావు తెలుసుగా. రోడ్లో యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్ రూమ్స్ లో ఉరి పోసుకుని రకరకాలుగా ఎంతో మంది ఇన్స్పెక్టర్స్ చచ్చారు. సార్, ఇంటికి వెళ్ళకూడండి. రండి. ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగించు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై నిమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలే.
డాక్టర్ గారికి ఫోన్ చేశాను. కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. నుంచి నా నిర్ణయమే చట్టం. నేను అనుకున్నది సాధించే వరకు ఆగదు ఈ మహాయజ్ఞం. ఓం అగ్నిం గోతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య శుక్రదుగ్గ స్వాహా అగ్రజేదన్నమ. హలో, ఎవరు? ఐఎమ్ రాజ్, పృథ్వీ రాజ్. హౌ ఆర్ యూ మిస్టర్ కమిషనర్? బాగానే ఉన్నాను. ఎందుకు ఫోన్ చేశావు? దాచిన ఫైలు బయటికి తీసి ఆ నలుగురు హంతకుల్ని జైలుకు పంపించు, లేదా నువ్వు నీ మంత్రి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది హెచ్చరించడానికే ఫోన్ చేశాను. బాధ పెట్టిన శవాన్ని ఎవరైనా బయటికి తీస్తారా? ఎందుకు తీయరు? కేసు రీఓపెన్ అయ్యాక ఎన్నో కుళ్ళిపోయిన శవాలు నేనే బయటకు తీయించాను, పోస్ట్ మార్టం చేయించి శిక్షలు పడేలా చేయించాను. నీకు తెలిసే ఉంటుంది. తెలుసు, పాతి పెట్టిన శవాల్ని బయటికి తీయొచ్చని తెలుసు, కానీ తగలబెట్టిన ఫైల్ని ఎలా సృష్టించగలవు? న్యాయానికి నిప్పు పెట్టారన్నమాట. ఫైల్ తగలబెట్టినట్టు ఒప్పుకుంటే కేసు రీఓపెన్ అవుతుందని నీకు తెలుసుగా మిస్టర్ కమిషనర్. దట్స్ హైలీ ఇంపాసిబుల్. అయితే శిక్ష అనుభవించక తప్పదు. Your kind attention please. The race about to start is McDowell Challenge Rugby 1988. The horses are being warmed up. Number 1, Charmina, ridden by S. Pandey. Number 2, Golden Heart, ridden by Ruben. Number 3, Kissing Girl, ridden by Jagdish. Number 4, Loving Girl, ridden by Number 5, Little Angel, ridden by Stephen. Number 6, Young Kirk, ridden by Dyson. Number 7, Flying Rock, ridden by M. Hurd. Now you can see, the horses are getting ready to get into the start. మీకు ఎవరికి తెలీదు, ఇవాడ లవింగ్ గడు వస్తుంది. అబ్బాబా, జరుకు మీద జరుకు ఇవ్వకండి. అసలు ఏ గురం వస్తుందో తేల్చి చెప్పండి. నేను చెప్తాను, ఇందులో ఒక చీటీ తీయండి. అవును, ఇక్కడ నాలుగు సీట్లు ఉన్నాయి, అక్కడ ఏడు గుర్రాలు పరిగెత్తున్నాయి. ఈ నాలుగు గుర్రాలే ముఖ్యమైనవి. ఇందులో చీటీ తీస్తే గెలిచే గుర్రం పేరు వస్తుందంటారా? కాదు, ఓడిపోయే గుర్రం పేరు వస్తుంది. గెలిచే గుర్రం కదా మాకు కావాల్సింది. ఓడిపోయే గుర్రాలు తెలిస్తే గెలిచే గుర్రం తెలిసినట్టేగా. ఇది కరెక్ట్. అబ్బా నువ్వు ఊరుకోరా, లక్కీ హ్యాండ్ విజయ్ గడ తీస్తాడు. విజయ్ నువ్వు తీరా. తీరా. వినోద్ కుమార్. అరే, నా పేరు మీకు ఎలా తెలిసింది? తెలుసు, గెలిచే గుర్రాన్ని నీకే చూపిస్తాను. గెలిచే గుర్రాన్ని త్వరగా చూపించండి సార్. చూపిస్తాను. Yeah!
తీక్షణోద్గీర్ణ వీక్షారణీ మంథనుద్ఘాత ప్రస్ఫుర ద్విస్ఫుకణం ఇదం క్షాత్రం రక్షాదక్ష ధృష్టదమది దృక్షాధిషణ దృఘణ ఇదం బ్రాహ్మ్యం క్షుద్రక్షతచ్ఛిన్న క్షోభయ హృదయ ధృత జ్వజ్వల్య క్రోధకృత క్రతు క్షేత్రం ధూర్తధర్షక దృగ్ధ ధ్వాంత ధ్వంసక ధుర్య ధూమధ్వజోద్దీప్త విదిత వేద్యం ఉదంచిత దృగంచల అజస్రోదశ్రుజరి అర్పితాజ్యం హృదంతర వ్యధోద్గత దిధక్షాధ్వరార్చికి అస్త్ర నైవేద్యం వినోద్ ఎవరా కుర్రా? వినోద్ కుమార్ సార్, రాబోద్దూర్ చక్రవర్తి గారి మనవడు. ఇక్కడ అందిన సమాచారాన్ని బట్టి ఎవరో గడ్డంతో ఉన్న మనిషి చంపినట్టుగా తెలుస్తుంది. ఐ నో హూ ఇస్ దట్ సన్ ఆఫ్ బిచ్. నువ్వు వెంటనే ఇక్కడికి రా. టేక్ దిస్ వారెంట్ అండ్ అరెస్ట్ దట్ బాస్టర్డ్. ఎవరిని సార్? ఇంకెవరు? నువ్వు వెనకేసుకొచ్చే ఆ పృథ్వీరాజ్. దేనికి సార్? డోంట్ టాక్ రబ్బిష్. రాత్రి నాకు ఫోన్ చేసి నన్నే బెదిరించాడు వాడు. అంటే ధర్మయుద్ధం ఆరంభమైందన్నమాట. ధర్మం లేదు, యుద్ధం లేదు. ముందెళ్ళి వాడిని లాక్కురా. ఏటలా చూస్తున్నావు ఫూల్ లాగా? చూస్తుంటే ఫూల్ కంటే స్కౌండ్రలే బాగా కనిపిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ కమిషనర్ గారు, మనం చేతులు ముడుచుకొని కూర్చున్నందుకు మన డ్యూటీని ఆ పృథ్వీరాజు గారు చేస్తున్నారు. ఆయన హత్య చేసినా చేయకపోయినా ఐ వోంట్ టచ్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. అంటే ఒక మర్డరర్ని వెనకేసుకొస్తున్నావా ఇన్స్పెక్టర్? ఎంత ధైర్యం నీకు? ఒక కేసును కప్పిపుచ్చడానికి మీకెంత ధైర్యం? అది అతి దారుణంగా మానభంగం చేసి రెండు నిండి ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళని ఫ్రీగా విడిచిపెడతారా? బీయింగ్ ఏ గార్డియన్ ఆఫ్ లా. మోహన్, నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. నేను కమిషనర్ని, నువ్వు ఇన్స్పెక్టర్ని, మన ఇద్దరి మధ్య లక్ష్మణ రేఖ ఉందని మరిచిపోవద్దు. ఆ లక్ష్మణ రేఖ గీసింది నీతికి నిజాయితీకి నిలబడే నాలాంటి మగవాళ్ళ కోసం కాదు, అన్యాయాల్ని అక్రమాల్ని ప్రోత్సహించే ఆడ మొగ కాని నీలాంటి వాళ్ళ కోసం. నీలాంటి వాళ్ళ వల్లే ప్రజలు మన గజ్జి కుక్కలు చూసినట్టు చూస్తున్నారు. మన డిపార్ట్మెంట్ అంటే అసహించుకుంటున్నారు. ఇది సహించలేని నాలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి హోటల్ గదిలో ఉరి పూసుకుని రకరకాలుగా చచ్చిపోతున్నారు. నా ముందు నన్నే ఇలా మాట్లాడుతున్నావా మోహన్? కర్తవ్యం క్రమశిక్షణ కట్టుబాట్లు వదిలేసుంటే ఈ పాటికి నీకంటే పైసీట్లో కూర్చుండేవాడిని. బట్ సిన్సియారిటీకి గుర్తింపు లేక ప్రమోషన్లు రాక నాకంటే వెనక జాయిన్ అయిన నీ ముందు నిలబడి మాట్లాడవలసిన కర్మ నాకు పట్టింది. దీని పరిణామం ఏంటో తెలుసా? తెలుసు. అప్పుడు కేసులు బనాయించి సావచ్చత కొట్టి ఓ మూల మారేస్తారు. అప్పటికి నీ కసి తీరకపోతే తుపాకీతో కలిసి చంపేస్తారు. బట్ ఐ డోంట్ కేర్. అదంతా తర్వాత. ముందు నిన్ను డిస్మిస్ చేస్తాను. నువ్వు నన్ను డిస్మిస్ చేసేదేమిటి? నేనే రిజైన్ చేస్తున్నాను. మిస్టర్ బిఎన్ ప్రసాద్ రెడ్డి, నా రాజీనామాని జిరాక్స్ కాపీ తీయించి నీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకో. చూడగా చూడగా ఏనాటికైనా నీలో మార్పు కలిగితే నా రాజీనామాకు సార్థకత ఉంటుంది. అల్లుడు గారు, నా కుమార్తె కిలకల్ని పెళ్ళాడి నా నెత్తిన పాలు పోశాడు. కిలక హారతి పట్టరాలే. కిలక, నా ముందు పడాల్సింది అల్లుడు గారి ముందు పడుతున్నావు సిగ్గు. సాంప్రదాయం ఒప్పుకోతి ఆపేయి. సిగ్గే కదండి ఆడదానికి శృంగారం. శృంగారం కాదే సింగారం. ఏ పదండి రామా. మావయ్య చిన్న మాట. మావయ్య నాకు చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటది? ఏం లేదు, అందరూ శోభనం రాత్రిపూట చేసుకుంటారు కదా, మనం పగలపూట చేసుకుంటే ఎలా ఉంటుంది? మనం
మనం అంటే నేను కిరకల. అల్లుడు గారు, సాంప్రదాయం ఒప్పుకోదు. మొదటి రాత్రి సక్సెస్ఫుల్ గాను, రెండో రాత్రి హ్యాపీ ఫుల్ గాను, మూడో రాత్రి వండర్ఫుల్ గాను జరిగిపోవలసిందే. అంతేనంటావా? నీ సాంప్రదాయం నువ్వు తగలబడ. నాకు అసలు నేను చీకటి ఏది ఎక్కడ ఉందో కనపడి చావదు. మొదటి రాత్రి సక్సెస్ఫుల్గా కాదు సారఫుల్గా జరుగుతుందేమో భయంగా ఉంది. మావయ్యా, నాకు అసలే కంగారుగాను, తొందరగాను ఉంది. ఒక్కసారి స్వాభావంగా చూపిస్తావా? కంగారు తొందర దా చూపిస్తాను. పద వెండల్లుడు గారు, ఇది మన చిచి మీ శోభనం గది. వస్తా ఇప్పుడు. అన్నీ చూసేసుకుని కొలత వేసేసుకుని నుంగి కట్టేసుకుంటే బెటరు. చిలక చిలక ఏంటండి హడావిడి? అది కాదు, అల్లుడు గారు 5:30కే వెళ్ళి శోభనం గదిలో కూర్చున్నారు. అబ్బబ్బబ్బబ్బ ఏం తొందరపడిపోతున్నాడు. అయితే నీ వెళ్తాను. అమ్మా, నువ్వు ఆ గదిలోకి వెళ్తే మరి నేనే గదిలోకి వెళ్ళను. అది కాదే నమ్మ, నేను వెళ్ళి గది అలంకరణ చేసి వచ్చాక నిన్ను పంపిస్తాను. ఆ పని ఏదో 10 నిమిషాలు చూసుకుంటుంది, నువ్వు అమ్మాయి అలంకరణ చూడు. అలాగేనండి, నేను మహాపతివ్రతను కదా, మీ మాట కాదంటనా. రెండు మూడు, ఇది తలుపు. ఒకటి, ఇవి లడ్డూలు, ఇవి పళ్ళు, ఇవి అగరొత్తులు. అమ్మో, ముట్టుకుంటే కాలుతాయి. ఆ పక్కన ఉన్నది పాల గ్లాసు. కిరకిరి వచ్చిన తర్వాత ఈ పాలల్లో సగం పాలు తాగాలి కదా. అప్పుడే వచ్చేసినట్టుందే నా ముద్దుల కిరకిల. ఒకటి రెండు మూడు. పనిపిల్ల అప్పుడే చీకటి పడిపోయిందే. పనిపిల్లకి కిరకిరికి తేడా తెలియడం లేదు. ఒకటి రెండు మూడు. అల్లుడి గారు, మా పిల్ల అనుకుని పని పిల్లని పట్టుకున్నారంటగా, మరీ అంత రెచ్చిపోతున్నారు ఏమిటండి? అదే ఏం లెక్చర్ కదా, చీకటి పడిందా లేదా, ఒకటి రాత్రి అయిందా లేదా, రెండు అని చూడటానికి అలా వెళుతూ ఇలా తగిలినంతే ఉత్తరే. నన్ను క్షమించండి. అదేంటండి అక్కడ పడ్డారు? ఎంత క్షమాపణ అయితే మాత్రం ఒళ్ళంతా పట్టుకోవాలా? మీరు మరీ అతి మర్యాదలా ఉన్నారే. అవును చిరకత్త, మా వంశం అంతా మర్యాదే, నా ఒళ్ళంతా మర్యాదే, నా కళ్ళంతా మర్యాద. అల్లుడి గారు, మీరు చాలా కంగారులో ఉన్నారు. మా కిలకిలని పంపిస్తాను, మీరిద్దరు కలిసి చేసుకోండి గది అలంకారం. వస్తానే. వెళ్ళండి. ఒకటి రెండు మూడు. అమ్మో చిచి, ఈ శోభనం రాత్రిపూట పెట్టి నా ప్రాణం తీశారు. ఎవరొచ్చుంటారు? కిలకిల మాత్రం కాదు, చిలకత్త కిలకిలను పంపించబోతుంటే మామ ఎడ్డుపడి సాంప్రదాయం నేనే గదిని అలంకరిస్తాను అని వచ్చుంటాడు. కిలకిల ఒకటి, నా పిచ్చి కిలకిల రెండు, నా ముద్దుల కిలకిల మూడు. అదేమిటండి ఎలా పడిపోయారు? అది మా ఇంటి సాంప్రదాయం. అదే సాంప్రదాయం అండి? ఏం లేదు, మన కాపురం నీ కాళ్ళ మీద ఆధారపడింది కదా, పెళ్ళాం కాళ్ళు పక్కదారి తొక్కకుండా ముందే కాళ్ళ మీద పట్టడం మా ఇంటి సాంప్రదాయం. అది మంచి సాంప్రదాయం అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు అంతే. అమ్మో, అదేమిటి ఎలా వెళ్ళిపోతున్నారు? నేను ఇక్కడున్నాను, మీకు కళ్ళు కనపడటం లేదా? ఎవరో మాట అంది, నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలీదా? నాకు తెలుసు, నాకు తెలుసు. అయ్యో బాబాయ్, అయితే ఉండండి, ఇదేమిటో చెప్పండి. ఏమిటే పిచ్చి పిలిచిన నువ్వును? నువ్వు కట్టుకున్న ఎర్ర చీర తగదగలాడిపోతుంది, నువ్వు పెట్టుకున్న కనకాంబరాలు ఘుమఘుమలాడిపోతున్నాయి, నువ్వు పెట్టుకున్న వడ్డాణం పెరపెట్టలాడిపోతుంది, ముక్కుకు ముక్కెరా నిగనగలాడిపోతుంది. అన్ని సరే గాని ఇదేమిటో చెప్పండి. ఇన్ని చెప్పిన వాడిని అదొక్కటి చెప్పలేనా? లడ్డు గడిద గుడ్డు. నన్నెంత మోసం చేస్తారా మిమ్మల్ని? ఇది పెట్టుకుంటా? అవునే, రే చీకటి కోసం మందులు వాడితే ఉన్న చుట్టూ కాస్త ఊడిపోయింది. ఆ తర్వాత తెలిసింది వాడు దొంగ డాక్టర్ని, వాడిని నేనే అరెస్ట్ చేశా, పెన్ను కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాను. మీ ప్రెజెంటేషన్ మండిపోడు, ఈ గుడ్డి పొగుడుతో నేనెలా కాపురం చేయను బాబు. అది లేకపోతే
పగలుందిగా మనకి. ఈ పగలు రేయిగా వెండి వెన్నెలగ మారినదేమి కిల, నా బతికే ఇక కిల కిల. హలో, ఎవరు? ఐఎమ్ రాజ్. నన్ను రెచ్చగొట్టి కష్టాలు కొని తెచ్చుకోవద్దు, మర్యాదగా లొంగిపో. లేదా ఏం చేస్తావు? చంపుతావా? న్యాయం గొంతుని నిలువున నలిపి చంపిన వాళ్ళందరూ నా కళ్ళ ముందే శిక్ష అనుభవించాలి. అంతవరకు నేను చావను. అయ్యా పృథ్వీరాజ్, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో. మనం భాయి భాయ్ అనుకుని ఫ్రెండ్స్ అయిపోదాం. మంచికి చెడుకి, న్యాయానికి అన్యాయానికి స్నేహం కుదరదు మిస్టర్ కమిషనర్. మరోసారి హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు ఒప్పుకుని బ్రతుకున్న ఆ ముగ్గురు హంతకులకి శిక్ష పడేలా చేయండి. అప్పుడు నేనే మీ ముందుకొచ్చి సరెండర్ అవుతాను. అది ఎలా కుదురుతుందయ్యా పృథ్వీరాజ్? అటు చూస్తే మంత్రి, ఇటు చూస్తే నువ్వు. అంతేకాదు, మధ్యలో లోతు తెలియని పెద్ద బావి కూడా ఉంది. అందులో పడి చస్తావో బ్రతుకుతావో నువ్వే ఆలోచించుకో. కమిషనర్, 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా హంతకులను అరెస్ట్ చేయించు, లేదా నాకు నేనుగా సృష్టించుకున్న చట్టానికి మరొకడు చావడం ఖాయం. అల మీద అలా అలా లేస్తూనే ఉంది, చితికిపోతూనే ఉంది. అది సముద్రం పాలసీ. మన పాలసీ ఏమిటి? అలలా లేచిన వాడి తల నేల మీద పడేలా చేయాలి. కమిషనర్ గారు, నా పాలసీ కడ్డొచ్చిన ఎంతో మంది రారాజులు పైలోకానికి పార్సిల్ అయిపోయారు. ఇక ఈ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ పృథ్వీరాజు లెక్క, వాణ్ణి వెంటాడి వేటాడి తీరాల్సిందే. ₹100 ఎందుకు బాబు? తీసుకోమ్మా, ఇందులో ఒక చీటీ. అందులో చీటీ తీసి బాబు గారికి ఇవ్వరా. ప్రసన్న కుమార్. La 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 la
హంత సంఘాత నిర్ఘృణ నిబిడమీ జగతి అఘము నగమై ఎదిగి అవనికిది అశనీహతి ఆత తాయిల నిహతి అనివార్యమౌ నియతి హస్తి హతమస్త కాశి నఖవాసి గల దూరాసి గోసి హుతవాహు సంష్ఠల దోసి హసి చేయు మహిత యజ్ఞం అంత కూడా ఎవరో తెలుసు కూడా పట్టుకోలేకపోయింది చాలక మీ నోటితో మీరో చెప్పడానికి వచ్చారా ఎస్ ఐ కాంట్ టాలరేట్ దిస్ ఎనీమోర్ ఆ పృథ్వీరాజ్ చేతిలో ఘోరంగా చావడం కంటే ఇట్స్ బెటర్ టు కన్ఫెస్ ఇన్ పబ్లిక్ కమిషనర్ కాన్ఫెస్ కాన్ఫెస్ అన్న పాలసీ కడ్డొచ్చే మాట ఇంకోసారి అన్నారు ఐ జస్ట్ కెనాట్ టాలరేట్ డోంట్ వరీ డాడీ పరితెగించిన పృథ్వీరాజుని చంపడానికి గురి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఫోన్ హలో ఐఎమ్ రాజ్ పృథ్వీరాజ్ ఓ నువ్వా తప్పించుకు తిరుగుతూ ఇలా ఫోన్లో మాట్లాడటం మగతనం కాదు మగాడివైతే నా ముందుకురా నువ్వు తీసిన గోతులోనే నిన్ను వేసి పుచ్చకపోతే నేనా తండ్రికి పుట్టిన బిడ్డనే కాదు నీ తండ్రా వాడే ఏ పిచ్చి కుక్కకో పుట్టాడనుకున్నాను ఇక నువ్వు ఏ నీచమైన జంతువుకో పుట్టుంటావు ఎవరది ఏమంటున్నాడు నా నోటితో ఇందుకు చెప్పడం నువ్వే మాట్లాడు హలో ఏం తీర్మానానికి వచ్చావు నేనే నేరస్తుడైన నీ కొడుకుని జైలుకు పంపిస్తావా లేక నేను చంపాక శవాన్ని నీ చేతులతో కాటికి పంపిస్తావా నేరాన్ని ఒప్పుకోవన్నమాట దాట్స్ నాట్ మై పాలసీ అయితే మిగిలిన ఇద్దరిలో ఒకటి శవానికి గొయ్యి తవ్వించు ఎంత ధైర్యం నీకు ఎస్ అధికార దుర్వినియోగానికి గద్దెనెక్కిన నీలాంటి కుళ్ళు రాజకీయ నాయకుల వల్లే ప్రజాస్వామ్యం పలచబడిపోయింది ఎన్నో ద్రోహాలు చేస్తున్న నీలాంటి నీతుడు తెస్తే ఆ శవం మీద జాతీయ జెండా వేసి కాల్చడం ఈ జాతికే అవమానం అందుకే నిన్ను గుర్తు తెలియని శవంగా మారుస్తాను ఆ శవాన్ని కార్పొరేషన్ వ్యాన్ లో పంపిస్తాను అబ్బా
ఆకలి దంచేస్తోంది. కిలకరా, ఈ పీట ఎవరిది? మా అమ్మది. చిలకత్త పీట ఎంత పెద్దదో. నేను పీట మీద కూర్చోకండి, అరుస్తుంది. పీట అరుస్తుందా? ఇది అవమానం. అబ్బా, పీట కదండి, మా అమ్మ అరుస్తుంది అని చెప్తున్నా. నా పీట మీద కూర్చోండి, బాగుంటుంది, కొత్తది. నువ్వు పీట కోసం కాయగోలు చేస్తే నేను అరుగుతాను. ఏమిటండి అల్లుడి గారు అలుగుతానంటున్నారు? అదిగా చిరకత్త, నేనేమన్నా కట్నాలు అడిగానా, కానుకలు అడిగానా? పోనీ నీ పీట నాతో తీసుకుపోతానని చెప్పానా? పెద్ద పీట కదా, సుఖంగా ఉంటుంది కదా అనుకుంటే చూడు గోలు చేస్తోంది. ఏమిటే కిలకిలా, పాప అల్లుడి గారు ముచ్చటి పడి కూర్చున్నారు. కూర్చొని, అల్లుడి గారు మీ సుఖమే నా ఆనందం, మా ఇంట్లో ఉన్నంత కాలం నా పీట మీదే కూర్చోండి. అమ్మాయి, నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. ఆహా ఆహా, చిలకత్త మనసు, చిలకత్త పీట అంత పెద్దది. ఏమి కిలకిలా, ఈవేళ ఏమిటి కూరలు? ములక్కాడ పులుసు, ములక్కాడ పచ్చడి, ములక్కాడ వేపుడు. చాలు చాలు చాలు, ఈవేళ రాత్రి అంతా జాగారమే. ఎందుకు? ఒకటి, రెండు, మూడు అని పడిపోవటం. అది నిజమే. పోనీ పంచేద్దామా? ఏమిటి రా చెప్తాను. అల్లుడు గారు, అమ్మాయి ఏరి వీళ్ళు భోజనానికి వచ్చిన వెళ్ళిపోయారు. ఏమే చిలక ఏమిటండి? అల్లుడు గారు అమ్మాయి రే, అటు వినండి. ఎటు? అటు వినండి. ఓ, ఎంత ముద్దుగా. ఇన్నేళ్ళు కాపురం చేసాం, ఎప్పుడైనా అలా కిలకిలా నవ్వుకున్నావా? పోన్లేవే, ఇప్పుడు నవ్వుకున్నావు. గాడుదలు వస్తాయి, నీ మొహానికి తొక్కటే తక్కువ. నా చిలకి నేనంటే ఎంత ముద్దో. ఆవిడకి మందులు కొనిపెట్టు. చూడు, ఈ రెండు చీటిలో ఒక చీటి తీయమను. ఆయన చేతిలో చీటి తీసివ్వా. వస్తామండి. తయారిచ్చి రాత్రి పగలు ఈ పృథ్వీరాజే భయం అయిపోయింది. బాబు, బాబు. కమింగ్ మమ్మీ. హాయ్ మామ్. హలో తాతయ్య. ఇదిగో రేపు నీ బర్త్డే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మీ, నీ చేతిలో ఏ ప్యాకెట్ లేదంటే నువ్వేదో విలువైన ప్రెజెంటేషన్ తెచ్చుంటావు. ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. మర్తికా. ఓ గ్రేట్ మమ్మీ. ఏంట్రా, ఏమైంది? నేను చంపేస్తా మమ్మీ. ఎవరు, ఎక్కడ? హిస్ దేర్, హిస్ దేర్, హిస్ దేర్. ఎవరు అక్కడ? మరి ఎదురు బయటికి రా. మీరా? ఎస్, నీ కొడుకుని చంపడానికి వచ్చాం. నా బిడ్డను చంపిన నలుగురిలో నీ కొడుకు ఒకడు. నేను అమ్మను, నా బిడ్డ అలాంటి వాడు కాదు. నువ్వు చెప్పిన నిజమైతే పోలీసులు ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు పట్టుకుంటారు? ఆ హత్య కేసులో నీ కూతురు మంత్రి గారికి ఫోన్ చేయడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. ఈ హత్య కేసులో హోమ్ మినిస్టర్ గారి కొడుకు కూడా ఉండడం వల్ల నీ మనవడు తప్పించుకున్నాడు. కానీ నా నుంచి తప్పించుకోలేడు మిస్టర్ కామేశ్వరరావు. యూ కెన్ డూ నథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. అది నీ భ్రమ. మళ్ళీ తప్పు చేస్తున్నాను అశ్వని. ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరు? తప్పులు చేసే వాళ్ళందరినీ తప్పుకుంటూ పోతే ఇక మిగిలిన చెట్టు చావాలి. చాలు నానా, చాలు. అప్పుడు మేము తొందరపడి రక్షించుకున్నందుకు ఇప్పుడు నేను అనుభవిస్తున్న చాలు. అంటే నా మనవాడు జైలుకి పంపించుకుంటావా? నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. నో, నేను ఒప్పుకోను. అందుకు ఒప్పకపోతే చావాల్సిందేగా. సచ్చేది నా మనవాడు కాదు వీడు. అశ్విని, అడ్డులే. నా బిడ్డను చంపొద్దు. వాడి చేతి నేరం ఒప్పించి చేరి పంపించి శిక్ష అనుభవించేలా చేస్తాను. చట్టరీత్యా అలా జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. ప్లీజ్ నన్ను నమ్ము. రెండు రోజులు గడిపిస్తున్నాను. ఈలోగా మీ వాడు నేరం ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవాలి. రక్షించడానికి ప్రయత్నించారు ఎవరిని బ్రతకనే మనం, నిన్ను కూడా. మమ్మీ, అశ్విని వయసు వచ్చిన కొడుకు మీద చేసుకుంటావేంటి?
మరి కొడుకు వయసులో ఉన్నాడని దారిలో పోయి అమ్మాయిని తెచ్చి తాల్చమంటారా? అశ్వని, ఎందుకంత ఆవేశం? ఇప్పుడు ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలని? ఏ తప్పు చెయ్యని గొప్పవాడు అని నమ్మి ఆనాడు మిమ్మల్ని కాపాడినందుకు మనసిచ్చిన పృథ్వీరాజుకి శాశ్వతంగా దూరం అయ్యా. కూతురు జీవితం ఏమైనా పర్వాలేదు, ఆస్తే ముఖ్యం అనుకుని అడ్డదారిలో తిప్పి వ్యాపారం చేయాలనుకుని ఒక దౌర్భాగ్యుడికి నన్ను కట్టపెట్టి నేను జీవితాంతం కుమిలేటట్టు చేశారు. ఫ్యాక్టరీ విషయాలు మీరు చూసుకోలేనంటే ఆ బాధ్యత నేను తీసుకుని నా కొడుకు బాధ్యత మీకు అప్పగిస్తే వాడు ఒక దుర్మార్గుడుగాను హంతకుడుగాను తయారు చేశారు. చివరికి ఒక హంతకుడికి కూతురుగాను మరో హంతకుడికి తల్లిగాను మిగిల్చి నా మనస్థితి లేకుండా చేశారు. మమ్మీ, ఎక్స్క్యూజ్ మీ మమ్మీ, ఎక్స్క్యూజ్ మీ. నీ కన్నీళ్లు తుడిచి అర్హత కూడా పోగొట్టుకున్నాను. అట్లీస్ట్ నీ బిడ్డగా నేను చేయగల న్యాయం ఒక్కటే, నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు మమ్మీ. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళవా బాబు? నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు మమ్మీ, నన్ను పోలీస్ స్టేషన్. మీ అబ్బాయి హత్య చేయడం ఏమిటి, అరెస్ట్ చేయడం ఏమిటి? మీకు తెలిసిన నిజమే కాదు. వాట్ డు యు మీన్? కమిషనర్ గారు, ఒక మంత్రి పరువు బజార్న పడుతుందని, వాళ్ళ అబ్బాయికి శిక్ష పడుతుందని, అధికారం మీ చేతిలో ఉందని నేరాన్ని కప్పిపుచ్చుతున్నారు కదూ. చూడమ్మా, ఈ పవిత్రమైన సీట్లో ఉండి అలా ఎందుకు చేస్తాను? పైగా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా. నేనే నేరం ఒప్పుకున్న తర్వాత ఇంకా సాక్ష్యాలు ఆధారాలు దేనికి సార్? మీరు నేరాన్ని ఒప్పుకున్నంత మాత్రాన కోర్టు శిక్ష వేయదు మిస్టర్ బెనర్జీ. ఇట్ డిమాండ్స్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండ్ ఐ విట్నెస్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిసెస్ అశ్విని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ హాస్ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఆ హత్య విషయంలో ఇంతవరకు ఎవ్వరూ కేసు పెట్టలేదు. సో అకార్డింగ్ టు లా, ఒక నిరపరాధిని అరెస్ట్ చేసే హక్కు మాకు లేదు. కానీ ఫైల్ని తగలపెట్టే హక్కు మాత్రం మీకుంది కదూ. షట్ అప్! ఎప్పుడు నోచించుకుంటాం? నోచించుకుంటే ఊరు మీద పడుతుంది, ఆ తర్వాత ఊరు కోడే కూస్తుంది, ఆ కూతలకి ప్రభుత్వాలే పడిపోయాయి. ఇక నువ్వు నువ్వు వెనకేసుకొచ్చే ఆ మంత్రి ఒక లెక్క. ఇది పోలీస్ కమిషనర్ ఆఫీస్, ఎక్కువ మాట్లాడావంటే స్పెషల్ స్క్వాడ్ ని పిలిపిస్తావు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు, అంతేగా? ఐ సే గెట్ అప్! మిస్టర్ కమిషనర్, ఐ నో హౌ టు గెట్ జస్టిస్. ఏమే చిలక, అమ్మాయికి నడు విరిగిందంట, పదవి హాస్పిటల్ తీసుకెళ్దాం. నోరు మూసుకోండి. ఇంకాసేపు పోతే ఒళ్ళు నుగ్గైందని కూడా అంటుంది. నువ్వెందుకే సిగ్గుపడతావు? సిగ్గు లేకపోతే సరి. ఇన్నేళ్ళు కాపురం చేశాం, ఎప్పుడైనా నడు విరిగిందని కానీ ఒళ్ళు నుగ్గైందని కానీ అన్నానా? అనలేదు. అందుకే నోరు మూసుకుని సాక్ష్యాధారాలు లేకుండా నేను నీకేసి ఒప్పుకోను. నీ నడు ఎవరు విరికొట్టారు చెప్పవే కిలకిరా. మీరే? నేనా? సందేకాడా, నన్ను సైకిల్ ఎక్కించుకుని ఊరు తీసుకెళ్తానన్నారు కదా. అవునన్నాను. అదే కలగన్నాను. మీరు నన్ను ఇలా సైకిల్ ఎక్కించుకున్నారో లేదో, నేను ధమీళ్ళు పడిపోయాను. ఇక్కడ కిలకిరా, నేను సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను అనుకో, తొక్కినట్టే ఉండదు, విమానం మీద. అయ్య బాబాయ్, నేను మీ సైకిల్ ఎక్కను. పోనీ, నేను ఎక్కుతాను, నువ్వు తొక్కు. నాకు తొక్కటం రాదే. పోనీ, ఇప్పుడు నేర్తాను రా. ఇప్పుడా? ఈ రాత్రి పూట. అసలే మీకు రేచీకటి. అరవకు అరవకు, నాకు భయం. ఏమండి, మనం ఊరు వెళ్ళిన తర్వాత నేను ఎవరినన్నా ఒకరిని పెట్టుకుంటానండి. పెట్టుకుంటావా? ఎందుకే కిరకలా? అసలే మీకు రేచీకటి. ఏ రాత్రి పూట నూతులో పడి చచ్చారనుకోండి, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? రేచీకటి మొగుడుతో కాపురం చేయటం ఇష్టం లేక చంపి నూతులో పడేసింది అనుకుంటారు. అందుకే నేను ఎవరినైనా పెట్టుకుంటే నా పనులకు సాయంగానూ ఉంటాడు, మీరు చస్తే సాక్షిగానూ ఉంటాడు. మొత్తానికి పోలీసుడి పెళ్ళాను వినిపించుకున్నదే పోలీస్ కిరకిరా. ఇదిగో, నువ్వు పెట్టుకుంటే పెట్టుకున్నావు గానీ ఒక 60 ఏళ్ల ముసలాన్ని చూసి పెట్టుకో, నాకేమీ అభ్యంతరం లేదు. ఇక పడుకుందాం పద. అమ్మో, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హలో, ఎవరు? పృథ్వీరాజ్, నేను అశ్విని మాట్లాడుతున్నాను. అవును, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అక్కడికా? వద్దు పృథ్వీరాజ్, నువ్వు మా ఫ్యాక్టరీకి వస్తేనే సేఫ్టీ. నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నువ్వు 10 నిమిషాల తర్వాత అక్కడ వస్తే నేను అక్కడ ఉంటాను. ఓకే బెనర్జీ, నువ్వు ఇక్కడే ఉండు, ఇంట్లో నుంచి అక్కడ బయటకు వెళ్ళకు. అలాగే మమ్మీ. ఒరే ముద్దల మనవడు, నువ్వు నిజంగా జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించాలనుకుంటున్నావా? బుల్షిట్ శిక్ష.
మై డియర్ ఓల్డ్ మ్యాన్, ఇప్పుడు దాకా నేను ఆడింది డ్రామా. ఆ డ్రామా అమ్మ నమ్మింది కాబట్టి ఫోన్లో బోడాగా మాట్లాడేసింది. మస్కా కొట్టి తిరుగుతున్న ఆ పృథ్వీరాజ్ గాండి ఇప్పుడు ఇప్పుడు మన ఫ్యాక్టరీలో పోలీస్ అరెస్ట్ చేయబోతున్నారు. డూ యూ నో దట్? ఇస్ ఇట్? ఎస్. ఇస్ ఇట్? థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీరాజ్, నీకు న్యాయం కావాలి, నాకు నా బిడ్డ కావాలి. మధ్యలో నేను అనుభవిస్తున్నాను శిక్ష. అశ్విని, ఎంతో భవిష్యత్తు ఊహించుకున్న నా బిడ్డకి నూరేళ్లు నిండినప్పుడు ఈ చేతులతో పోలీస్ స్టేషన్కి నా బిడ్డ శవాన్ని తీసుకెళ్ళినప్పుడు కాళ్ళ పారాన్ని ఆరకుండానే నా కళ్ళ ముందే నా బిడ్డ శవానికి నిప్పు పెట్టినప్పుడు నేను అనుభవించిన బాధకి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శిక్ష సమాధానం కాదు. ఆఫ్ కోర్స్, కానీ నా బిడ్డను మాత్రం చంపొద్దు. అప్పుడు తండ్రిని కాపాడిన కూతురివి, ఇప్పుడు కొడుకుని కాపాడుకోవాలనుకుంటున్న తల్లివి. నిన్ను అర్థం చేసుకోలేక నీకు గడువు ఇవ్వడం నాదే పొరపాటు. కాదు పృథ్వీరాజ్, వాడిని అరెస్ట్ చేయించి వాడికి శిక్ష పడేలా చేయాలనేదే నా ఉద్దేశం. ఇంకొక రోజు గడువే, సీఎం దగ్గరికి వెళ్తాను, న్యాయం జరిగేలా చూస్తాను. ప్లీజ్ సార్, పృథ్వీరాజ్ మర్యాదగా సరెండర్ అయిపో, లేకపోతే నేను కోర్టు చేయాల్సి వస్తుంది. పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆగు పృథ్వీరాజ్, ఈ టవర్ చుట్టూ పోలీసులు ఉన్నారు, ఇటువైపు వెళ్తే ప్రమాదం. ఇదిగో కార్ తాళాలు, ఇటువైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, వెళ్ళు. నువ్వు ఉండే చోటుకు నేనే వస్తాను, ముందు నీ ప్రాణాలు కాపాడుకో. వెళ్ళు పృథ్వీరాజ్, వెళ్ళు. బ్యాడ్ డే. ఎందుకు అర్థం కావట్లేదు? హాయ్ మమ్మీ, హౌ ఈజ్ యువర్ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్? నీ పాత ప్రియుడి మీద ప్రేమ చూపించుకోవడానికి ఇంతకంటే ఛాన్స్ లేదని వాణ్ణి తప్పించేసి నా ప్లాన్ చెడగొట్టు. నన్ను చంపడానికి వచ్చిన వాడికి సాయం చేశావంటే కన్న తల్లి వేయుండి కూడా నాకు చావును కోరుతున్నావు. కాదురా, కన్న వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు. నీ ప్రాణాన్ని కాపాడమని పృథ్వీరాజుని కోరాను. నువ్వు చెప్పిందే నిజమైతే ఆ పృథ్వీరాజు ఉండే చోటు చెప్పు. వాడిని పోలీసులు పట్టుకుంటారు, మన వాడు బ్రతికిపోతాడు. నమ్మకు ద్రోహం నేను చేయను. ఒకగాను ఒక కూతురు అని ఎంతో అపురూపంగా పెంచాను, కోట్ల ఆస్తులిచ్చాను, నా బాధ్యతలు నీకు అప్పగించాను, కావలసినంత స్వేచ్ఛనిచ్చాను. కానీ నువ్వు ఇలా దారి తప్పిపోతావు అనుకోలేదు. మన వంశానుకున్న ఒకే ఒక్క వారసుడు వాడు చచ్చినా పర్వాలేదు అనుకుంటున్నావు అంటే నువ్వు నాకు కూతురువి కాదు, వాడికి తల్లివి కాదు. అవునా, ఎంతో అపురూపంగా పెంచారు, కోట్ల ఆస్తినిచ్చారు, మీ బాధ్యతలన్నీ నాకు అప్పగించారు.
కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన మీకు ఇంతకాలం నేను ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. నాలాంటి దానికి నువ్వు తండ్రివి కాదు, వాడు బిడ్డ కాదు. మనుషులు కాని మీ మధ్య ఇంకా నేను ఉండడం మానవ దానికి అవమానం. అశ్విని, నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నువ్వు కష్టపడ్డం దేనికి? ఇప్పుడు కాదు, నీకు దూరం అయినప్పుడే నాకు కష్టాలు మొదలయ్యాయి. అందుకు నేనంటే ద్వేషంగా లేదా? పృథ్వీ, నువ్వు నాలో వదిలి వెళ్ళిన అనురాగం అంతరించుంటే నిన్ను ద్వేషించుండేదానే. కానీ అణు అణువున నీ పట్ల అభిమానం నాలో చేర్నించిపోయింది. నా నుదుతో ఉన్న కుంకల్లా ఎప్పటికీ జరగని గుర్తుగా శాశ్వతంగా నిలిచిపోయింది. నన్ను అర్థం చేసుకోలేక నువ్వు, నిన్ను అర్థం చేసుకోలేక నేను విడిపోయి ఇన్నేళ్ళు ఒంటరి వాళ్ళవయ్యా, ఇన్నాళ్ళకి దగ్గర వాళ్ళవయ్యా. అప్పుడు నీదానిగా బ్రతికే హక్కును కోల్పోయినందుకు ఇప్పుడు నీదారిలో నడిచి నువ్వు చేస్తున్న మహాయజ్ఞంలో నేను భాగం పంచుకుంటాను. పృథ్వీ, ఇప్పుడు నీకు కావాల్సింది తోడు, నాకు కావాల్సింది నెమ్మది. మనిద్దరం కలిసి సాధించాల్సింది న్యాయం. యు ఆర్ కరెక్ట్. కానీ ఈ పోరాటంలో నాకేదైనా అయితే ఆ తర్వాత నువ్వు భార్యను అయ్యుంటే పసుపు కుంకాలు పోగొట్టుకునే దురదృష్టవంతురాలను అయ్యుండేదాన్ని. తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వెళ్ళిన చోటుకి నేను వచ్చే అదృష్టవంతురాలను అవుతాను. ఎన్నాళ్లకు నేను ఊహించుకున్న అశ్విని నీలో కనిపించింది. ఒంటరిగా ఉన్న న్యాయానికి తోడు దొరికింది. గెలుపు మనదే అశ్విని, గెలుపు మనదే. ఒక్కటి, రెండు, మూడు. అమ్మయ్య, మొత్తాన్ని కుర్చీలో చేరాను. ఇవిగోనండి పాలు. పాలా? ఇక్కడ. కిరకిరా, ఈ ప్రపంచంలో చాలా విషయాలు కనిపెట్టారు, కానీ రాత్రి అనేది లేకుండా 24 గంటలు పగలు ఉండేటట్టుగా ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. నువ్వు పని చెయ్యి, ఓ బిడ్డను కన్నా నాకు ఇచ్చేయి, వాళ్ళ చేత కనిపెట్టిచ్చేస్తాను. సర్లేండి, మీరు రాత్రిపూట లెక్కెడుతున్నారు, ఆ పుట్టేవాడు పగలు కూడా మొదలెడతాడు. ఆ ఒకటి, ఆ రెండు, ఆ మూడు అని పగలు వాడితో రాత్రి మీద వేగలకు చావాలి నేను. సర్లే సర్లే, నువ్వు కూడా కసలు పాలు తాగు. తాగవే నా ముద్దుల కిరకిరా, తాగు. వెళ్ళిపోయావా? బాత్రూమ్కి వెళ్ళాలి. ఒంటికి వెళ్తానేమో, అసలే వాటర్ ప్రాబ్లము. ఒకటి, రెండు, మూడు. నీ పేరు ఇప్పుడు భానోజీగా మార్చేశాను రా. ఓ దొంగతనం కేసులో నిన్ను అరెస్ట్ చేయించి అండర్ ట్రయల్ గా జైలుకి తీసుకెళ్ళబోతున్నా. తాతయ్య, అండర్ ట్రయల్ కాస్త రియల్ అయిపోయి ఆ భానోజీ గారి పేరుతో నాకు శిక్ష పడింది అనుకో. అంత మాత్రం నాకు తెలియదట్రా. అసలు దొంగ ఎవరో తెలుసురా. మన పనిన తర్వాత నువ్వు బయటకు వస్తావు, వాళ్ళు అవ్వకి వెళ్తాడు. జైల్లో ఎన్నాళ్ళు ఉండాలంటో? చచ్చేంత వరకు. నేనా? అబ్బా, నువ్వు కాదురా, ఆ పృథ్వీరాజు గారు చచ్చేంత వరకు నువ్వు అక్కడ ఉంటావు. అశ్విని, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? నాతో ఉంటున్న నీతో ఏదీ చెప్పకుండా చేయడం ధర్మం కాదు కాబట్టి చెప్తున్నాను. నేను వెళుతున్నది నీ కొడుకును చంపడానికి. నువ్వా? ఈసారి నువ్వెక్కడ వెతికినా దొరకడు బెనర్జీ. జైల్లో కూడానా? కమిషనర్, నీ వాళ్లను పంపి తెప్పించుకుంటే తప్ప నీకు ఇన్ఫర్మేషన్ రాదు. కానీ నా వాళ్ళు అడగకుండానే నా దగ్గరకు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. అంటే మా వాళ్ళు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? నో, న్యాయానికి ఊపిరిపోయాలనుకున్న వాళ్ళు ఇస్తున్నారు. మిస్టర్ కమిషనర్, ఆఖరిసారిగా గుర్తు చేస్తున్నాను, మిగిలిన ఇద్దరిని నన్ను శిక్షించమంటావా? నువ్వే శిక్ష పడేలా చేస్తావా? దట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కమిషనర్. I am Raj. Prithvi Raj.
ఎంత ధైర్యం! ఎందుకైనా మంచిది, దేనికి ఫోన్ చేసి చెప్పాలి. పృథ్వీరాజ్ గారిని వెళ్ళనివ్వండి, లేకపోతే కమిషన్ షూట్ చేస్తాను. నో, నేను బ్రతకాలి. ఆ పృథ్వీరాజ్ వదిలేయండి. పృథ్వీరాజ్ గారు, మీరు ధైర్యంగా వెళ్ళచ్చు. మోహన్, పృథ్వీరాజ్ వెళ్ళిపోయాడుగా, నన్ను వదిలే. కమిషనర్, న్యాయాన్ని కాలితో తన్ని, అన్యాయాన్ని నెత్తిరెక్కించుకునే నీలాంటి ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నంత వరకు నాలాంటి వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తుంది, పృథ్వీరాజు లాంటి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో విజయ్, డోంట్ వరీ విజయ్, డోంట్ వరీ. నిన్ను బ్రతికించుకోవడానికి నా పాలసీ మార్చుకున్నా. డాడీ, ఇక మీరు ఎన్ని పాలసీలు మార్చినా నా లైఫ్ ని మాత్రం ఇన్సూర్ చేయలేరు. ఏ, ఎందుకు చేయలేను? ఎందుకు చేయలేను? సీ దిస్ టికెట్.
సరాసరి అమెరికాకు వెళ్ళటానికి నీ టికెట్ రెడీ. డాడీ! ఎస్ మై డియర్ సన్, ఈ దేశంలో పృథ్వీరాజ్ చచ్చేంత వరకు నువ్వు ఆ దేశంలోనే ఉంటావు. ఎలా ఉంది నీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ? ఎక్సలెంట్, సూపర్ పృథ్వీరాజ్. ఆ హోమ్ మినిస్టర్ ఇంటి చుట్టూ కాపులు పెట్టారు. ఎయిర్పోర్ట్ వెళ్లే దారంతా పోలీసులే. ఎయిర్పోర్ట్ లోపల బయట కూడా పోలీస్ కాపులా ఉంది. అంటే భయపడి ఆగిపోమంటావా? లేదు, ధైర్యంగా ముందుకెళ్ళమంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వు ఆ గేట్ దగ్గర చూసుకో, వెళ్ళు. అన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారు. సేఫ్ గా ఎయిర్పోర్ట్ చేరిపోయాం. కానీ వెళ్లే దారిలో ఫ్లైట్ ఏదన్నా అయితే అందరూ చచ్చిపోతారు. నువ్వు ఒక్కడే బతుకుంటావురా, నీ ఆయుష్ చాలా గట్టిది. Thank you.
భ్రూభంగ సంభూత భాస్వర భాతి భుజగ భేదన భైరవాభిషావక హేతి భుగ భుగల మగ రగులు భేక భుక్యాగం కంషితోరగ భరిత భ్రాజిష్ణు భర్గం ప్రచ్ఛన్న భన్నగ ప్రకర ప్రఘాతం ప్రపాదిత వ్యాళకుల క్షేళ ప్రఘారం ప్రణపరిషదిర్గా నిమిష్టానామే మజిందం దురితా చక్రిస్మా